వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. ఈ వీడియోలో మనము 7th సంబంధించి సైన్స్ కంటిన్యూషన్ చూద్దాము. ఆల్రెడీ 7-1 అయిపోయిందండి ఫుల్గా. ఇక్కడైతే మనం 7-2లో సెకండ్ లెసన్ చూద్దాము. అంటే 9th లెసన్ చలనము మరియు కాలము, మోషన్ అండ్ టైమ్. ఈ విధంగా మీకు 3rd నుంచి 6th వరకు మొత్తం మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. క్లాసెస్ అనేవి టెక్స్ట్ బుక్ వైజ్ 3rd నుంచి 6th వరకు ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. 7th కూడా సైన్స్ సోషల్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. త్వరలో అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తాము. మీరు ఇక్కడ యూట్యూబ్లో ఫ్రీగానే ఉన్నాయి, వీడియోస్ వినండి. టెస్ట్ సిరీస్ యాప్లో ఉన్నాయి, మన దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి. క్లాస్ వైజ్ ఉంటాయి, దాంట్లోనే మీకు మళ్ళీ లెసన్ వైజ్ ఉంటాయి. ఇక్కడ లెసన్ వినొచ్చు, అక్కడికి వెళ్ళి టెస్ట్ సిరీస్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఇక్కడ ఈ వీడియోస్ కూడా మీకు ఒకేతా ఉన్నా మళ్ళీ వెతుక్కోకుండా అక్కడ కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. డైరెక్ట్ ఈ కోర్సులోనే పీడిఎఫ్స్, హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి, హ్యాండ్ రిటర్న్వి. ఓకే, క్లాస్ వైజ్ రివిజన్ మనకు క్విక్ రివిజన్కి యూజ్ అవడం అనేది జరుగుతుంది. 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. మామూలుగా 799 ఉంది, ఇప్పుడైతే మీకు కూపన్ కోడ్ కనుక యూజ్ చేశారంటే DSC2024 అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 499 రూపీస్కే అందివ్వడం అనేది మీకు ఇక్కడ జరుగుతుందండి. ఇక్కడ మీకు కోర్స్ ఓపెన్ చేస్తూనే ఇక్కడ కింద అవైలబుల్ ఆఫర్స్ అనేటివి కనిపిస్తాయి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు గ్రీన్ కలర్లో మీకు అది టిక్ పడేసి 300 డిస్కౌంట్తో చూపించడం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి, త్వరలోనే కంప్లీట్ అవుతుంది ఈ ఆఫర్ అనేది. నెక్స్ట్ మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి క్లాస్లోకి. మీకు ఇక్కడ ఒక చలనం సరళరేఖ మార్గంలో ఉండవచ్చు అని చెప్పి మనం చూసుకున్నామండి. అంటే మనకు చలనం అనేది ఏ విధంగా ఉంటుంది, సరళరేఖ అయినా ఉంటుంది, వృత్తాకారం. ఓకే, ఈ విధంగా టర్నింగ్ తిరుగుతూ ఉంటారు కదా, సో అది కూడా మనం వృత్తాకారంగా ఉంటుంది చలనం అనేది. ఆవర్తనం అంటే వాచ్ ఉంది కదా, సో వీటి నుంచి మనకు ఇలాగా కాన్స్టెంట్గా ఇది మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది దూరం అనేది. ఓకే, ఇది మనకి ఇలా ఉండేదాన్ని మనం ఏమంటామంటే ఆవర్తన చలనం లేదా డోల్నా చలనం అని చెప్తాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు గోడ గడియారంలో పాత వాచ్లు ఉన్నాయి కదా, పాత వాచ్లు మోగేటప్పుడు ఈ పక్కకి ఈ పక్కకు తిరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనం 3 చలనాలు అనేటివి చూసుకుంటాము. ముఖ్యంగా కింద మనకు కొన్ని ఉదాహరణలు ఇచ్చారు, అవి ఏ చలనాలకు చెందుతాయో చెప్పమన్నారండి. మార్చ్ పాస్ట్ చేస్తున్నటువంటి సైనికులు మార్చ్ పాస్ట్ చేస్తూ ఉంటారు కదా, అంటే మనకు వాళ్ళందరూ ఒక డిస్టెన్స్లో లైన్గా నిలబడి ఒకేసారిగా అందరూ నడవడము, ఓకే, మనకు చేతులు కానీ ఊపడం కానీ ఏదైనా సరే అందరూ ఒకేలా చేస్తూ ఉంటారు కదా, సో దాన్ని మనం ఏమంటామంటే మార్చ్ పాస్ట్ అని చెప్తాము సైనికులు చేసేది. దీన్ని మనకు చూసినట్టయితే చలనం ఏ విధంగా ఉంటుందంటే సరళరేఖ మార్గంలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అందరూ ఒకే లైన్లో ఒకేసారిగా మన డిస్టెన్స్లో వాళ్ళు ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుందండి. తిన్నని రహదారిపై ప్రయాణిస్తున్నటువంటి ఎద్దల బండి తిన్నని రహదారి మీద ప్రయాణిస్తుందని చెప్పి ఓలో చెప్తున్నారు. సో సరళ రేఖ అని చెప్పచ్చు, సరళరేఖ వెంబడే మనకు చలనం అనేది జరుగుతుంది. పరుగు పందెంలో పాల్గొనే ఆటగాడి చేతులు, పరుగు పందెంలో ఆటగాడి చేతులు ఎలా ఉంటుంది, ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటుంది కదా చెయ్యి అనేది పరుగు పందెంలో. అంటే ఏంటండి మనకి ఇక్కడ డోలన చలనం అని చెప్పుకోవచ్చు. దీన్నే మనము ఆవర్తన చలనం అని కూడా అంటాం. చలనంలో ఉన్న సైకిల్ పెడల్ మనకి ఏ విధంగా ఉంటుంది, గుండ్రంగా తిరుగుతూ ఉంటుందండి. అంటే చక్రం కాదు, సైకిల్ పెడల్ అండి. ఓకే, తొక్కుతాం కదా మనము, ఇది గుండ్రంగా తిరుగుతుంది. సో వృత్తాకార. సూర్యుని చుట్టూ భూమి యొక్క చలనము, భూమి యొక్క చలనం ఏ విధంగా ఉంది, వృత్తాకారము ఉంది అంటే దాని చుట్టూ దాని తిరుగుతుంది మనకి చూడండి ఇక్కడ. అదేవిధంగా రేఖకు సంబంధించి చూసినట్టయితే వక్ర సరళ రేఖ అని చెప్పచ్చండి. వక్ర అంటే మనకు తిన్నంగానే వెళ్తుంది, కానీ రేఖ అనేది ఎలా ఉంటుంది, వక్రంగా ఉంటుంది, దాని చుట్టూ దాన్ని తిరుగుకుంటూ వెళ్తుందండి. సో మనకి ఈ రెండిట్లో ఏది ఇచ్చినా కూడా రైట్ అనేది అవుతుంది. ఊయల చలనం చూసినట్టయితే మనకు ముందుకు వెనక్కి ఊగుతూ ఉంటుంది. సో ఇది మనకు డోలన చలనం కిందకి వస్తుంది. లోలక చలనం కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే సేమ్ చెప్పాను కదా, వాచ్లో ఉండేది. సో ఇది కూడా మనకు చూసినట్టయితే ఈ విద్యకి ఈ పక్కకి మనకు తిరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా మనకి డోలన చలనం కిందకి వస్తుంది. ఇక్కడ మనకు స్ట్రైట్గా వెళ్ళామనుకోండి, ఇది సరళరేఖ మార్గము. ఒకవేళ స్ట్రైట్గా కాకుండా టర్నింగ్లు పడి ఇట్లా ఉంటాయి కదా, లేకుంటే మెలికలు వెళ్ళడం, ఇదంతా మనకి ఏమవుతుంది, మెలికలు కాకుండా టర్నింగ్స్ ఉంటాయి, టర్నింగ్స్ తిరగడం ఇలాంటివన్నీ ఏమవుతాయంటే వక్ర సరళరేఖ అని చెప్పచ్చు. వక్ర సరళరేఖ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇలా మనకు వాచ్ ఉంది కదా, వాచ్ ఈ పక్కకి ఈ పక్కకు ఊగుతూ ఉంటుంది టైమ్. ఓకే, దీనికి సంబంధించి మనకు పాతకాలం వాచ్ చూస్తూ ఉంటాం, దీన్ని కెరియారం కింద పక్క ఉంటుంది. దీన్ని బట్టి దీన్ని అయితే మనకు ఆవర్తన చలనం అని చెప్పి చెప్పచ్చు. అదేవిధంగా సూది ఉంటుంది కదా, మిషన్ కుట్టేటువంటి సూది, బట్టలు కుట్టేటువంటి సూది ఉంది కదా, అంటే మిషన్, దానికి మనకు కిందికి పైకి లేస్తూ ఉంటుంది బట్టను ముందుకు జరుపుతూ. సో అది కూడా మనకి డోల్లా చలనం కిందకే చెప్పవచ్చు. వృత్తాకార చలనం అంటే రౌండ్గా తిరగడం. ఓకే, మనము బంతి చలనము ఇలాంటివన్నీ కావచ్చు. బంతి చలనం ఏ విధంగా ఉంటుంది,
ఉంటుంది రోడ్డు మీద బొల్లించినప్పుడు, రోడ్డు మీద దొల్లించినప్పుడు. అంటే బంతి తన చుట్టూ తను తిరుగుతుంది, అదొకటి. ఓకే, అంటే వృత్తాకార చరణము ఉంటుంది మరియు సరళరేఖ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటుంది బట్టి దొరుకుంటూ. ఓకే, సో ప్లస్ సరళరేఖ, ఇలాగ కొన్ని వాటిలో రెండు చలనాలు కూడా ఉంటాయండి. ఆప్షన్స్ చూసుకొని పెట్టాలి జాగ్రత్తగా. నిర్ణీత కాల వ్యవధిలో వస్తువులు ప్రయాణించిన దూరం ఏ వస్తువు వేగంగా చెల్లిస్తుందో, ఏది నెమ్మదిగా చెల్లిస్తుందో నిర్ణయించడానికి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాల వ్యవధి అండి. ఓకే, ఒకరున్నారు ఒక 1 మినిట్లో, ఓకే, ఒక 1 మినిట్ ఎందుకులేండి, ఒక 10 మినిట్స్లో ఇన్ని అడుగులు వేస్తాడు ఒక మనిషి, ఇన్ని అడుగులు నడవగలుగుతాడు. ఒక సపోజ్ ఒక 8 అడుగులు అని చెప్పి అనుకుందాము. ఓకే, నెక్స్ట్ 10 మినిట్స్లో ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడంటే 10 అడుగులు నడుస్తాడు, 10 అడుగులు ఓకే నడవగలుగుతాడు. వీళ్ళన్నిటిలో చూడండి మనకు కాల వ్యవధి సేమ్గానే ఉంటుంది, కానీ ప్రయాణించిన దూరం చూడండి, ఇతనేమో 8 అడుగులు, ఇతనేమో 10 అడుగులు. ఎవరు స్పీడ్గా వెళ్తున్నారు? ఇతను స్పీడ్గా నడుస్తున్నాడు, ఇతను నెమ్మదిగా నడుస్తున్నాడు అని చెప్పి అర్థము. ఈ విధంగా నిర్ణీత కాల వ్యవధిని బేస్ చేసుకొని ప్రయాణించిన దూరం అనేది వేగంగా నడిచారా నెమ్మదిగా నడిచారా మనము చూసుకోవచ్చు. ఇది మనకు సంబంధించి మొత్తం ఈజీగానే ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఒక రహదారి పైన ఒకే దిశలో చెల్లిస్తున్నటువంటి వాహనాలు చూస్తున్నట్టయితే చూడండి, కానీ కొద్దిసేపటి తర్వాత చూడండి మళ్ళీ వాటి స్పీడ్ అనేది ప్లేసెస్ చేంజ్ అయినాయి. అంటే కొంత సమయం తర్వాత వాహనాల స్థానం చేంజ్ అయింది. అంటే ఒక్కొక్కటి ఒక్కో స్పీడ్లో, కొన్నేమో స్పీడ్గా వెళ్ళేటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే స్లోగా వెళ్ళేది వెనకాలనే పడిపోతూ ఉంటుంది. ఇది మనకు సంబంధించి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకటి ఇచ్చారు సైకిల్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి బస్సు అండి. ఓకే, ఒక బస్సు స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు ఒకే టైంకి స్టార్ట్ అయ్యారు, కానీ కొంచెం దూరం తర్వాత చూసుకున్నట్టయితే 5 నిమిషాల తర్వాత చూసుకున్నట్టయితే ఎవరు స్పీడ్గా వెళ్తారు? బస్సు స్పీడ్గా వెళ్తుంది కాబట్టి బస్సు ముందర పక్క ఉంటుంది. ఈ సైకిల్ తొక్కేవాడు ఎంత స్పీడ్ తొక్కినప్పటికీ మనకు కొంచెం నిదానమే అనిపిస్తుంది బస్సుతో పోల్చుకుంటే. అంటే ఇతను కొంచెం వేగం తక్కువ, ఇది మనకు బస్సుతో అయితే వేగం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ మామూలుగా భిన్న చాలా స్పీడ్గా త్వర త్వరగా కదిలేటువంటి వాహనాలని మనము అధిక వడితో ప్రయాణిస్తుందని చెప్పి తరచుగా చెప్తూ ఉంటాం. అంటే ఏంటి అధిక వడి అంటే? ఏంటంటే వడి అంటే ఏంటో కాదు, స్పీడ్ అండి. ఓకే, అది మళ్ళీ స్పీడ్గా వెళ్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాం కదా మనకు త్వరగా వెళ్ళే వాటిని. సో అది అని మనకు సంబంధించి అంత మనకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. 100 మీటర్స్ పరుగు పందెం అనేది పెట్టినట్టయితే, ఓకే ఎగ్జాంపుల్కి పెట్టినట్టయితే, ఎవరైతే స్పీడ్గా పరిగెత్తారో వాళ్ళు విన్ అవుతారు, వాళ్ళు ముందు టయానికి చేరుకుంటారు. ఎవరైతే స్లోగా వస్తారో వాళ్ళు లాస్ట్ ప్లేస్లో ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ 100 మీటర్స్ దూరాన్ని ఎవరైతే తక్కువ సమయంలో అధిగమిస్తారో వాళ్ళు చాలా స్పీడ్గా పరిగెత్తారు అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాము. అదే మనకి ఇక్కడ ఇచ్చారు, తక్కువ సమయంలో అధిగమిస్తారో వారు అత్యధిక వడిని కలిగి ఉన్నారు అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకుంటాము. నెక్స్ట్ వడి అండి, అంటే స్పీడ్. ఓకే, తక్కువ వ్యవధిలో నిర్దిష్ట దూరాన్ని అధిగమించడాన్ని, అంటే తక్కువ సమయం అండి. ఓకే, తక్కువ వ్యవధిలోనే ఒక నిర్దిష్ట దూరాన్ని మనము అధిగమించామంటే దాన్ని మనము స్పీడ్ అని చెప్పి చెప్తాము. నిర్దిష్ట వ్యవధిలో ఎక్కువ దూరం ప్రయాణించడాన్ని అధిక వడిగా సూచించాము. ఈ రెండు మనకు రైట్ ఆన్సరే అవుతుంది. ఇట్లా మనకు ఏది ఇచ్చినా కూడా మనకి వడికి నిర్వచనంగానే చెప్పుకుంటాము. రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులలో ఏది వేగంగా చెల్లిస్తుందో తెలుసుకోవడానికి అత్యంత అనుకూలమైన మార్గం ప్రమాణ కాలంలో అవి ప్రయాణించిన దూరాలని పోల్చడము. రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు అనేటివి ఎంత వేగంతో వెళ్ళాయి అని చెప్పి చూడడం ఏంటంటే అవన్నీ ఇద్దరికి సేమ్ డిస్టెన్స్ అనేది తీసుకుంటాం. ఈ డిస్టెన్స్లో వీళ్ళు 8 మినిట్స్ కంప్లీట్ చేశారు, ఈ డిస్టెన్స్లో వీళ్ళు 8 మినిట్స్లో కంప్లీట్ చేశారని చూసుకొని అప్పుడు ఎవరు స్పీడ్గా వెళ్ళారు అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో స్పీడ్ అనేది అలా యూజ్ అవుతుంది మనకి. ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్నే దాని యొక్క వడిగా చెప్పచ్చండి. ఓకే, ఇంత సమయంలో ఎంత ప్రయాణం దూరం అనేది, అంటే ఎంత దూరం అనేది ప్రయాణించిందో దాన్నే మనము స్పీడ్గా చెప్పడం అనేది జరుగుతుంది. మీకు ఒక హింట్ ఇస్తాను, ఒక ట్రయాంగిల్ వేసుకోండి, ఈ విధంగా 3 భాగాలు చేసుకోండి, పైన ఎల్లప్పుడూ డి పెట్టుకోండి, ఎస్ టి డిఎస్టి, డిస్టెన్స్ స్పీడ్ టైమ్. ఓకే, దూరము వేగము కాలము. ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై టైమ్ అని చెప్పి అర్థము. ఓకే, ఇది మీకు ముందు ముందు ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము లోపల ఇంకా చెప్పుకుంటాం కదా, సో వాటిలో చాలా యూజ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి, అన్నీ చాలా వరకు ఎగ్జాంపుల్సే ఇచ్చారు, జస్ట్ చూసుకుందాం. మనకైతే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎగ్జాంపుల్స్ కాబట్టి చూసుకుందాం జస్ట్. ఒక కారు అరుదుగా 1 గంట పాటు స్థిరమైన వడితో కదులుతుంది. ఒక కారు అంటే అరుదుగా అంటే మనకు ఎక్కువ సార్లు ఏం చేస్తుందంటే ఒక స్థిరమైనటువంటి ఒక స్పీడ్తోనే మనకు అది వెళ్తూ ఉంది. 1 గంట పాటు 1 గంటలో ఈ స్పీడ్ మాత్రమే ప్రయాణిస్తూ ఉందండి. వాస్తవానికి అది కొన్నిసార్లు నెమ్మదిగా అయినా కదులుండొచ్చు, కానీ ప్రారంభించేటప్పుడు నెమ్మదిగానే కదులుండొచ్చు. కొన్ని చాట్ల చాలా ఎక్కువ స్పీడ్ వెళ్తూ ఉంటుంది, అంటే ఎక్కువసార్లు స్పీడ్ వెళ్తుంది కాబట్టి దాన్ని మనం ఏం తీసుకుంటామంటే, ఆ గంటలో ప్రయాణించిన దాన్ని ఏం తీసుకుంటామంటే దూరంగా తీసుకోవడం అనేది, దాన్ని స్పీడ్కి లెక్కించుకోవడం అనేది జరుగుతుంది. యాక్చువల్లీ స్పీడ్ ఈక్వల్ టు ఎంత అంటే మనకు
డి బై టి అంటే డిస్టెన్స్ బై కాలము, అంటే ఇంత కాలంలో ఇంత డిస్టెన్స్ ప్రయాణించింది అని చెప్పి అర్థము. సో ఆ విధంగా మనము ఒక గంటకు చూసుకున్నట్లయితే 50 కిలోమీటర్లు గరిష్టంగా అది మనకు సగటున అది వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అందుకే మనం 50 కిలోమీటర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు దాని వాహనం యొక్క స్పీడ్ ఎంత? 50 కిలోమీటర్స్ పర్ అవర్, ఒక గంటకి 50 కిలోమీటర్ల దూరం అనేది వెళ్తుంది అని చెప్పి. ఒక గంట సమయంలో కారు స్థిరపడితో చెల్లిస్తుందా లేదా అనే విషయాన్ని పట్టించుకోము. అంటే ప్రతి గంటలోనూ అది ఆ స్పీడ్ వెళ్తుందా అనేది మనకు అవసరం లేదు. అయితే ఎక్కువ సార్లు అండి తరచుగా ఇక్కడ మనకి ఇచ్చారు అరుదుగా అని చెప్పి. ఓకే, అన్ని గంటల్లో చూసుకుంటే ఎక్కువ గంటలు ఆ కిలోమీటర్స్ వెళ్ళింటుంది. సో దాన్నే ప్రామాణికంగా తీసుకున్నారు. కొన్ని గంటల కాడ తక్కువ అయినా వెళ్ళుండొచ్చు. సో అది మనం లెక్కించుకోకూడదు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. వాస్తవానికి ఇక్కడ లెక్కించిన వడి కారు యొక్క సగటు వడి, అంటే కారు యొక్క సగటు వడి అంటే యావరేజ్ స్పీడ్ అనేది మనం తీసుకోవడం అనేది జరిగింది. ఈ పుస్తకంలో సగటు వడి బదులుగా వడి అనే పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. యావరేజ్ స్పీడ్ అంటామండి, యావరేజ్ స్పీడ్ బదులుగా స్పీడ్ అనేది యూజ్ చేసాము అని చెప్తున్నారు. ఇక్కడ ప్రయాణించిన మొత్తం దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలంతో భాగిస్తే వడి అనేది వస్తుంది. నేను పైన బాక్స్ చెప్పాను కదా, బాక్స్ అనేది ఇక్కడ గుర్తు తెచ్చుకోండి. ఇట్లా మనం 3 పార్ట్స్ చేసుకున్న తర్వాత డిఎస్టి అనేది వేసుకుంటావు. ఇప్పుడు మీకు ఫార్ములాస్ ఎస్ ఫార్ములా కావాలి, అంటే స్పీడ్ యొక్క ఫార్ములా ఎస్ ఈక్వల్ టు డి బై టి. ఈ బై ఇది ఉంది కదా, ఇది బై కిందికి వేసుకోవాలి. ఓకే, ఇది ఈ గీత ఏదైతే ఉందో అది బై కిందికి లెక్క తీసుకుంటావు. ఓకే, డి బై 3 సారీ టి. అదేవిధంగా టి ఈక్వల్ టు అనుకోండి టైం ఈక్వల్ టు డి, ఇది బై కిందికి వేసుకొని ఎస్. ఈ విధంగా ఈ ఒక్క బాక్స్ గుర్తుపెట్టుకుంటే మొత్తం రాసుకోవచ్చు. ఇప్పుడు డి ఫామ్లో కావాలి, డి ఈక్వల్ టు ఈ పక్కపక్కన ఉన్నాయి కదా, సో ఎస్ టి పక్కపక్కనే పెట్టుకున్నావు కింద కూడా. ఇక్కడ బై ఉంది కాబట్టి డి బై టి రాసుకున్నావు ఎస్ ఈక్వల్ టు, ఇక్కడ టి ఉంది కాబట్టి డి బై ఎస్ రాసుకున్నావు. టీ వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి డి బై ఎస్ అనేది రాసుకున్నావు. ఇది బైగా అనుకోవాలి. ఈ పక్కన ఉండేది మాత్రం జస్ట్ డివైడ్ చేస్తుంది అంతే. ఇది ఎస్టీ అంటే ఏంటి, ఎస్ ఇంటూ టీ అని చెప్పి అర్థము. ఓకే, ఇక్కడ మనకు ఏమీ లేకపోతే ఇంటూ అని చేసినట్టుగా అర్థం అని చెప్పి మన మ్యాథ్స్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మనకి చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఈ ఫామ్లా కనుక ఈ ట్రయాంగిల్ కనుక వేసుకున్నారంటే కనుక ఫస్ట్ ట్రయాంగిల్ అనేది వేసుకొని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని పైన డి కింద ఎస్ టి అనేది రాస్తావు. డి ఈక్వల్ టు అడిగారు అనుకోండి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని చెప్పి అర్థము. ఒకవేళ స్పీడ్ అడిగారు అనుకోండి డిస్టెన్స్ బై టైం అని అర్థము, డి బై టి. ఓకే, ఒకవేళ సమయం అడిగారు అనుకోండి డిస్టెన్స్ బై స్పీడ్. ఇది మనకు ఫార్ములాస్ అండి. ఒక డయాగ్రామ్తో మీరు ఈజీగా రాసేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమిచ్చారు, దూరాన్ని కాలంతో భాగించాలి అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ అకార్డింగ్ టు మన డయాగ్రామ్ ప్రకారం కూడా మనం ఇక్కడ చూసుకుంటే ఎస్ ఈక్వల్ టు డి బై టి. ఓకే, ఈ విధంగా మీరు ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇది మనకు సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా మన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాము. ఓకే, యాక్చువల్లీ పైన చెప్పుకున్నాం కదా దూరం ఎంత ఉంది, 50 కిలోమీటర్స్ వెళ్ళింది. ఎంత గంటకి? గంటకి వెళ్ళింది. ఓకే, సో ఇది ఏమవుతుంది, 50 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది అవుతుంది స్పీడ్ పైన చూసుకున్నటువంటి కార్ యొక్క స్పీడ్. ఇలా మనకు డిస్టెన్స్ బై టైం అనేది వేసుకుంటాం. సరళరేఖ వెంబడి చెల్లిస్తున్న వస్తువు వడి మారుతూ ఉన్నట్లయితే ఆ చలనాన్ని ఏమంటామంటే అసమచలనం అని అంటామండి. అంటే సరళరేఖ వెంబడి వెళ్తూ ఉంది కానీ దాని స్పీడ్ మారుతూ ఉంది అర్థం అంటే. సో దాన్ని ఏమంటాం అసమచలనం, అంటే ఈక్వల్గా వెళ్ళటం లేదు, అది నాన్ యూనిఫామ్ అని చెప్పి అంటామండి, నాన్ యూనిఫామ్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మనకి వెళ్ళేది సరళరేఖ వెంబడి ఒక వస్తువు స్థిరపడితో చెల్లిస్తున్నట్టయితే, అంటే కాన్స్టెంట్ స్పీడ్తో ఒకే స్పీడ్తో మనకు చెల్లిస్తూ ఉన్నట్టయితే కనుక దాన్ని యూనిఫామ్ మోషన్ సమచలనం అని చెప్పి అంటాము. ఈ సందర్భంలో సగటు వడి వాస్తవ వడి ఒకేలా ఉండడం అనేది జరుగుతుంది. అంటే యావరేజ్ స్పీడు ఆ రియల్ స్పీడు ఒకేలా ఉంటుంది, ఎందుకంటే స్థిరంగా దాంతో ఆ స్పీడ్తోనే వెళ్తున్నారు కదా, సో అందుకు. ఓకే, ఇది మనకు సంబంధించి ఒక వస్తువు నిర్దిష్ట దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన కాలాన్ని కొలవగలిగినప్పుడే దాని వడిని అనేది మనం నిర్ధారించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు స్పీడ్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా డిస్టెన్స్ ఉండాలి, ఆ డిస్టెన్స్ దాటడానికి పట్టినటువంటి కాలం ఎంత అనేది కూడా మనకు ఉండాలి. కాలాన్ని ఏ విధంగా కొలుస్తామో చూద్దామండి. కాలాన్ని ఏ విధంగా కొలుస్తామంటే మనం ఇక్కడ మినిట్సు సెకండ్సు హవర్స్లో కొలుస్తాము, వాచెస్ యూజ్ చేసి కొలుస్తూ ఉంటాము. కానీ మన పూర్వీకులు ప్రకృతి పునరావృతంగా జరిగేటువంటి కొన్ని సంఘటనలు గుర్తించుకొని వాటి ఆధారంగా కాలాన్ని కొలిచేవాళ్ళు. అప్పట్లో వాచ్లు ఏం లేవు కదా, అప్పుడు మనకు ఈ విధంగా గుర్తించుకుంటూ ఉండేవాళ్ళు. అంటే కొన్నిసార్లు పునరావృతం అవుతుంది కదా, అంటే ఏంటి, సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళీ సాయంత్రానికి ఏమవుతుంది, సూర్యుడు అస్తమిచ్చేస్తాడు, మళ్ళీ మరుసటి రోజు ఏమవుతుంది, సూర్యుడు ఉదయిస్తాడు మళ్ళీ అస్తమిస్తాడు. సో ఇదేంటి, పునరావృతం అయ్యేటువంటి సంఘటన. దీన్ని బేస్ చేసుకొని సూర్యుడు ఉదయించేదాన్ని పగలు అనుకున్నాము, అస్తమించినప్పుడు మనం రాత్రి అనుకుంటున్నాం, సాయంత్రం అనుకుంటున్నాం. ఇదంతా సూర్యుడు వచ్చిన తర్వాత సాయంత్రము
అస్తమిస్తాడు కదా, అదంతా ఒక రోజు కిందకి వేసుకుంటూ ఉండేవాళ్ళు అప్పట్లో. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నాడని వరుసగా వాళ్ళు గమనించుకొని వాళ్ళు సంభవించే రెండు సూర్యోదయాల మధ్య కాలాన్ని ఒక రోజుగా పిలుచుకోవడం అనేది జరిగింది. అంటే ఈరోజు సూర్యోదయం అయింది, ఈరోజు పొద్దున్నే, ఈరోజు సాయంత్రానికి సూర్యుడు వెళ్ళిపోయినాడు, మళ్ళీ రేపు పొద్దున్నే సూర్యుడు వస్తాడు కదా, సో ఈ సూర్యోదయం నుంచి ఆ సూర్యోదయం వరకు ఒక రోజుగా లెక్కించుకోవడం అనేది జరిగింది. అంటే 24 అవర్స్ అయినట్టే కదా మనకు కూడా, ఈరోజు తెల్లారి నుంచి రేపు తెల్లారి వరకు. ఓకే, ఇది ఈ విధంగా వాళ్ళు ఒక డేని లెక్కించుకుంటూ ఉండేవాళ్ళంట. మనకైతే ఇప్పుడు వాచెస్ ఉన్నాయి, తెల్లారితే మనకు 12 నుంచి నైట్ 12 వరకు 12 అవర్స్గా మనం చూసుకుంటూ ఉన్నాము. అప్పట్లో ఏం లేవు కదా. ఒక అమావాస నుంచి మరొక అమావాస మధ్య కాలాన్ని కూడా ఒక నెలగా వీళ్ళు కొలుచుకుంటూ ఉండేవాళ్ళు. ఓకే, సూర్యుని చుట్టూ భూమి ఒక పూర్తి భ్రమణం చేసిందంటే ఆ పట్టిన కాలాన్ని వీళ్ళు ఒక సంవత్సరంగా నిర్ణయించుకుంటూ ఉండేవాళ్ళు. అప్పట్లో వాచెస్ ఏం లేవు కాబట్టి. గడియారం పనిచేసే విధానం చూసినట్టయితే కాస్త సంక్లిష్టకరమైందనే చెప్పచ్చండి. అవన్నీ కొంత ఆవర్తన చలనాన్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. మనకు బాగా తెలిసినటువంటి ఆవర్తన చలనాలు ఒకటి ఏంటండి, లఘులోలకం చలనము. ఇదే అండి మనకు సంబంధించి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని బేస్ చేసుకొని మనం ఎక్కువగా చూసుకుంటాం చూడండి. లఘులోలకం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే సింపుల్ పెండులం అని అంటామండి. సింపుల్ పెండులం, ఇది మనం ఎప్పుడో చిన్నప్పుడు ఎన్నో ప్రయోగాలు అనేటివి కూడా చేస్తూ ఉన్నాం సింపుల్ పెండులంతో ఫిజిక్స్ సంబంధించి. ఇది చూడండి, ఇక్కడ మనకు దీన్ని గోడ గడియారం అని చెప్తాము. ఇది మనకు గంటలు, ఇక్కడ మనకి ఎన్ని గంటలు అవుతుందో అన్నిసార్లు ఇది మోగుతుంది కదా, మోగినప్పుడు మనకి ఇలా తిరుగుతుంది కదా, ఈ విధంగా దీన్ని మనం డోలన చలనం అని చెప్పి చెప్పవచ్చు. టేబుల్ గడియారం అండి, టేబుల్ గడియారం ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది మనం చూసినట్టయితే డిజిటల్ గడియారము. ఇప్పుడు మనం ఆధునిక కాలంలో యూజ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు సింపుల్ పెండులం గురించి చూసుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని మనము లఘులోలకం అని చెప్పి అంటాం తెలుగులో అయితే. లఘులోలకంలో దృఢమైన ఆధారానికి దారంతో వేలాడదీసినటువంటి ఒక చిన్న లోలపు గోళము లేదా చిన్న రాయి అనేది ఉంటుంది. ఒక దృఢంగా ఉంటుందండి ఈ దారం అనేది. దీనికి చిన్న లోలకంలో లేదా చిన్న రాయినో బరువు అయిందనిగా దాన్ని పెడతారు దానికి. ఓకే, బాగా నిటారుగా ఉండాలి. అయితే నిటారుగా అంటే మనకు ఏదైనా తక్కువ బరువు పెట్టామంటే దారం అనేది నిటారుగా ఉండదు కదా, సో దారానికి మోసేంత పరిమాణంలో ఒకటి పెట్టడం అనేది జరగాలి. ఆ లోలపు గోళాన్ని లోలకం యొక్క బాబ్ అని అంటారు. ఈ లోహపు గోళాన్ని ఏమంటామంటే దీన్ని ఈ లోలకం యొక్క బాబ్ అని చెప్పి అంటమైతే జరుగుతుంది. BOB. ఇక్కడ ఒకవేళ మధ్యమ స్థానంలో ఉంటే గనక, మధ్యమ స్థానం అంటే ఏంటండి, ఇక్కడ చూడండి మధ్యలో ఉంది కదా సైలెంట్గా, ఇది ఉంటే ఏమని సూచిస్తామంటే స్థిరంగా ఉన్నటువంటి లోలకంగా చూస్తామంటే విరామ సమయంలో ఉంది లోలకం అని చెప్పి మనం సూచించుకుంటూ ఉంటాము. లోలక గోళాన్ని నెమ్మదిగా ఒకవైపు నుంచి ఈ పక్కకు వదిలినామంటే కనుక అది ఈ పక్కకు ఈ పక్కకు ఈ పక్కకు ఈ పక్కకు చెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ముందుకు వెనుకకు కదిలే లఘు లోలకం యొక్క చలనం ఏమవుతుందండి, ఆవర్తన లేదా డోలనా చలనం అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ముందే చెప్పాను నేను ఇక్కడ. ఇప్పుడు మనం వాచ్ చూసాం కదా గోడ గడియారంలో కూడా మనకి ఈ చలనమే చూడవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ కాన్స్టెంట్గా ఉందనుకోండి స్థిరంగా ఉన్నటువంటిది, విరామ సమయం విరామ స్థానంలో ఉంది అని అర్థము. చిన్నగా మనం లాక్కొని వచ్చి వదిలామనుకోండి ఇది ఈ విధంగా ఇలాగ వెళ్తూ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే డోలనా చలనం అంటాం. అంటే ఒక బిందువును బేస్ చేసుకుంటే ఈ బిందువుని మనకు ఈ పక్కకు ఆ పక్కకు స్థిర నిష్పత్తితో కదులుతూ ఉందంటే కనుక దాన్ని మనము డోలనా చలనం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ మనకు ఒకటి పూర్తయినట్టు ఎప్పుడు వస్తుంది, ఒక రౌండ్ పూర్తయినట్టు ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి. ఒకవేళ సపోజ్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ తీసుకుంటే కనుక 0 నుంచి A వరకు ఇక్కడ వెళ్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వస్తుంది కదా, అప్పుడు ఒక రౌండ్ పూర్తయినట్టు. లేదా ఇలా కూడా లెక్కించుకోవచ్చు, నువ్వు చేత్తో పట్టుకొని వదులుతావు కదా, సో ఈ పక్క నుంచి పట్టుకున్నావు చేత్తో వదిలావు, మళ్ళా ఈ పక్కకి వెళ్ళేసి ఈ పక్కకు వస్తుంది కదా మళ్ళీ నీ చేయి దగ్గరికి, సో దాన్ని ఒక రౌండ్గా తీసుకోవచ్చు. ఇలా అయినా తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు, ఒక రౌండ్ అనేది అయి ఉండాలి. ఓకే, ఇది మనకు సంబంధించి చిన్నప్పుడు ఎన్నో ప్రయోగాలు చేసింటామండి. ఇక్కడ మనకు టైమర్ అనేది ఆన్ చేసుకోవడము. ఓకే, ఇదంతా ఒక రౌండ్ కిందికి వస్తుంది కాబట్టి, ఒక పూర్తి చలనం కిందికి వస్తుంది కాబట్టి టైము ఆన్ చేసుకుంటావు. టైమరు ఇన్ని సమయంలో ఎన్ని ఈ రౌండ్స్ అనేటివి వేసిందో లెక్కించుకోవడం అనేది జరుగుతుంది. అలాగ మనకు లెక్కించుకుంటూ నోట్ చేసుకుంటూ ఉండాలి, నమోదు చేసుకుంటూ ఉండాలి మనకు ఒక నోట్స్లో. సో ఈ చిన్నప్పుడు ఇది ఈ ప్రయోగమే మనం చేసింది. ఇక్కడ చూసినట్టయితే ఇంకొకటి ఏంటంటే డోలనావర్తన కాలం అని చెప్పి దేన్ని అంటామంటే లోలకం అనేది చూసారు కదా, ఒక పూర్తి చలనం అంటే ఇది మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తుంది కదా, ఇది ఒక డోలనావర్తన కాలం అని చెప్తాం. అంటే ఒక రౌండ్ వేసింది అన్నట్టుగా నేను రౌండ్ అని చెప్పాను కదా, అంటే ఏంటంటే డోలనావర్తన కాలం అని చెప్పచ్చు ఒకటి. ఓకే, ఇక్కడ మనకు ఒకవేళ ఏ కాలం స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడికెళ్ళి ఇక్కడికి వస్తుంది కదా మళ్ళీ ఆ ప్లేస్కి వేస్తే, దాన్ని మనము ఒక డోలనావర్తక కాలంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. యా నుంచి స్టార్ట్ అయిందో ఆడికే ఎండ్ అయ్యి వచ్చిందంటే కనుక మనకు అది ఒక
పూర్తి రౌండ్గా చూసుకుంటామండి. ఇది మనకు సంబంధించి, ఇది మనకు ఇంగ్లీష్లో టైం పీరియడ్ అని చెప్పి అనడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొన్ని హింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. లోలకం అనేది మనం బిగిస్తాం కదా, సో బిగించినప్పుడు అది మనకు కదిలేటప్పుడు ఇది మనకు దారం అనేది చాలా బిగుతుగా ఉండాలి. అంటే మన కింద బరువుగా ఏం కట్టాలంటే కొంచెము ఆ దారం మోసేంత బరువులో ఉండేది కట్టాలి. మరీ ఎక్కువ బరువు కడితే దారం తెగిపోతుంది. తక్కువ బరువు కనుక కట్టారంటే కనుక అది మనకు యూస్ అవ్వదు. ఓకే, మనకు బాగా ఇది బాగా బిర్రుగా ఉండేటట్టు చూసుకోవాలి. అందుకు అలాగ మనం ఇక్కడ గోళం అనేది పెట్టాలి అని చెప్పి బాబును స్థానభ్రంశం చెందిన స్థానం నుంచి విడుదల చేయాలి. ఇక్కడ బాబుని విడుదల చేసిన తర్వాత దాన్ని ముందుకు వెనక్కి నెట్టరాదు. ఇది మనం రిలీజ్ చేస్తావు కదా, వెనక్కి పెట్టుకొని లాగి వదులుతాము. తర్వాత దాని పాటకు అది వదిలేయాలి కానీ నువ్వు మళ్ళీ ఈ పక్క వచ్చినకు మళ్ళీ తొయ్యడము, ఈ పక్క వచ్చినకు మళ్ళీ ఇట్లా తొయ్యడము, ఒక ఊపు ఒకసారి అలాంటివన్నీ చేయకూడదండి. బాబ్ మధ్యస్థానంలో ఉన్నప్పుడు సమయాన్ని నమోదు చేయాలి. అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే బాబు ఇక్కడ మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అది నుంచి మనకు వస్తాడు కదా, సో అది మనకు టైమింగ్ అనేది కరెక్ట్గా నమోదు చేయాలి. ఒక రౌండ్ అయిపోతూనే అంతిమ స్థానంలో ఉన్నప్పుడు కూడా సమయాన్ని నమోదు చేయడం అనేది జరగాలి. లోలకం 20 డోలనాలు చేయడానికి పట్టిన కాలాన్ని కొలవండి. అంటే 20 అనేటివి చేయడానికి, డోలనాలు అంటే ఏంటివంటే ఆక్సిలేషన్ అంటామండి. ఓకే, ఆక్సిలేషన్, ఈ 20 గడిపింది, 20 అనేటివి ఎంత టైంలో పూర్తి చేసింది అనేది నోట్ చేయండి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ 20 పూర్తి చేయడానికి పట్టిన కాలాన్ని 20 భాగించడం అనేది జరగాలి. ఒక డోలనం చేయడానికి పట్టే కాలం డోలనావర్తన కాలాన్ని కొనగొనడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఏంటంటే 20 కొన్నామనుకోండి, ఒక్కొక్క పెన్ను 2 రూపాయలు అయితే ఏం చేస్తారండి, ఒక పెన్ను కొనుక్కోవాలంటే 2తో డివైడ్ చేస్తావు, అప్పుడు ఏమొస్తుంది, సారీ 20 కొన్నామనుకోండి 2 రూపాయలది, అప్పుడు ఎన్ని వస్తాయి, 10 వస్తాయి. సో అదేవిధంగా 20 చేయడానికి, ఓకే 20 చేయడానికి మనము 20 గనక భాగించామంటే ఒక డోలనానికి పట్టినటువంటి చలనం అనేది ఎంత ఉందో మనకు ఇక్కడ తెలుస్తుంది. 20 చేయడానికి పట్టిన కాలం అనేది ఇక్కడ వేసుకోవాలి. సపోజ్ 20 చేయడానికి ఒక 25 ఒక 30 అన్న పట్టుండొచ్చు అనుకోండి. సో ఈ విధంగా 30/20, సో ఈ విధంగా వేసుకోవడం అనేది జరగాలి. నెక్స్ట్ ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి చూసుకుందాం మనకు వస్తాయి. ఈ రోజుల్లో చాలా గడియారాలు, వాచ్లు, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఘటాలు ఉన్న విద్యుత్ వలయాలను కలిగి ఉండడం మనం ఇక్కడ గమనించుకోవచ్చు. సామాన్య లోలక డోలనావర్తన కాలం చూసినట్టయితే దారం పొడవు 100 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. మనకు దారం పొడవును బట్టి కూడా ఈ డోలనాలు ఇవి సైజ్ అనేది మనకు నిమిషాలు అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయండి. ఇక్కడ మనం చూసినట్టయితే 20 పూర్తి చేయడానికి పట్టిన కాలం చూసినట్టయితే 42 అంట, ఇంతకుముందు చెప్పాను కదా 42, ఓకే బై 20 డివైడ్ అనేది చెయ్యాలి. చూసినట్టయితే 2 10 2 21 ఆన్సర్ 2.1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, డోలనావర్తన కాలం ఎంత, 2.1. ఈ విధంగా 42 అనే కాదండి, మనకి 20 చేయడానికి పట్టిన కాలం అనేది ఇక్కడ నోట్ చేసుకుంటాం కదా, నోట్ చేసుకున్న ప్రతిదానికి మనము ప్రతిదాన్ని 20 డివైడ్ అయితే చేయాలి. వచ్చిన ఆన్సర్ ఈ పక్క అనేది వేసుకోవాలి. ఇది మనకు చిన్నప్పుడు ఎన్నోసార్లు ప్రయోగం అనేది చేశాము, ఆ వయసుకి మనకు అర్థం కాకపోయి ఉండొచ్చు కానీ మనకి ఇప్పుడు చూడండి, ఇప్పటికైతే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది మన స్టాండర్డ్కి. వీటినే మనం ఏమంటామంటే ఇక్కడ వీటిని ఎక్కువ ఘటాలు కలిగి ఉన్నటువంటి విద్యుత్ వలయాలను కలిగి ఉన్నాయని చెప్పి చెప్పాం కదా, సో వాటిని ఏమంటామంటే మనము క్వార్ట్జ్ గడియారాలు అని చెప్తాము. పూర్వకాలపు గడియారాలు కంటే క్వార్ట్జ్ గడియారాలు తెలిపే సమయం అనేది చాలా ఖచ్చితంగా ఉంటుందండి. కాలం మరియు వడిల ప్రమాణాలు, కాలానికి ప్రాథమిక ప్రమాణం ఏంటంటే సెకండ్, మోస్ట్ ఇంపార్టెంట్, కాలానికి ప్రాథమిక ప్రమాణం సెకండ్ అండి. ఇక్కడ ఆప్షన్స్లో మినిట్స్ అని కూడా ఇస్తారు, సో మనకి ఇక్కడ మెయిన్ అయితే సెకండ్ అని పెట్టాలి. దాని సంకేతం ఎస్ అని చెప్పి చూసిస్తూ ఉంటాము సెకండ్స్ అని చెప్పి. కాలానికి పెద్ద ప్రమాణాలు ఏంటివి, ప్రాథమిక ప్రమాణం అంటే సెకండ్ అని సెకండ్స్ అని చెప్పుకోవచ్చు, పెద్ద ప్రమాణాలు అయితే మినిట్స్ మరియు అవర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వడి అంటే ఏమిటి, వడి మనకు స్పీడ్ ఈక్వల్ టు, ఇప్పుడే చెప్పాను నేను డయాగ్రామ్ కూడా వేసి DST, ఇప్పుడు స్పీడ్ రాయమన్నారు సో DT, డిస్టెన్స్ బై టైమ్, దూరం బై కాలము. వడికి ప్రాథమిక ప్రమాణం ఏంటంటే మీటర్ పర్ సెకండ్. ఇక్కడ మనకి చూసుకున్నాం కదా కాలానికి ఏంటి సెకండ్, ఓకే ఈ వడికి కూడా చూడండి లాస్ట్లో సెకండ్ అని వచ్చింది, మీటర్ పర్ సెకండ్. ఇలా కాకుండా ఇలా కూడా యూజ్ చేస్తూ ఉంటాము, మీటర్ బై మినిట్స్ కూడా యూజ్ చేస్తారు. ఎక్కువగా అయితే మనం మెయిన్గా కిలోమీటర్ పర్ అవర్కి చూసుకుంటాం, అంటే ఒక గంటలో ఎన్ని కిలోమీటర్స్ ప్రయాణించింది. ఇక్కడ చూడండి ఒక సెకండ్లో ఎన్ని మీటర్స్ ప్రయాణించింది, ఒక మినిట్లో ఎన్ని మీటర్స్ ప్రయాణించింది అని చెప్పి మనం ఇక్కడ చూసుకుంటూ ఉంటాము. కాలానికి ప్రాథమిక ప్రమాణం సెకండ్ అయితే వడికి ప్రాథమిక ప్రమాణము మీటర్ పర్ సెకండ్.
ఇది మనకి సెకండ్, ఇది గుర్తుపెట్టుకొని బాగా గుర్తుంటుంది. అన్ని ప్రమాణాల గుర్తులను ఏకవచనంలోనే వ్రాయాలండి, ద్విరివచనంలో రాయకూడదు. 50 సెంటీమీటర్స్, అబ్బా 50 అంటే 1 కన్నా ఎక్కువ కదా, 50 సెంటీమీటర్లు అని రాస్తాను అని చెప్పి రాయకూడదు. 50 కిలోమీటర్స్, 8 సెంటీమీటర్స్ అంటే 8 సెంటీమీటర్స్ రాయాలి, 8 సెంటీమీటర్లు అని చెప్పి రాయకూడదు. సో ఓకే, ఈ విధంగా రాయకూడదు. ఒక రోజులో ఎన్ని సెకండ్లు ఉంటాయో, ఒక సంవత్సరంలో ఎన్ని గంటలు ఉంటాయో కనుక్కోండి అన్నారు. ఒక రోజులో ఎన్ని సెకండ్స్ ఉంటాయండి? మామూలుగా ముందు ఒక హవర్స్ నుంచి మినిట్స్, మినిట్స్ నుంచి హవర్స్కి మార్చుకుంటూ పోదాము. ఒక రోజు అంటే ఏంటి? 24 గంటలు. ఓకే, 24 గంటలు. ఒక గంటకి ఎంత? 60 నిమిషాలు. సో ఏమేసుకున్నాము? ఒక గంటకి 60 నిమిషాలు అయినప్పుడు 24 గంటలకి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్, 24 x 60 జీరో, 6 4 24, 6 12 12 + 2 14, 1440 మినిట్స్ అండి. మనం ఇంకా మినిట్స్లోనే ఉన్నాము. ఓకే, హవర్స్లో ఉండేదాన్ని మినిట్స్లోకి మార్చావు అంతే. ఇప్పుడు మినిట్స్లో ఉండే సెకండ్స్లోకి మార్చాలి. 1 మినిట్ = ఎంత? 60 సెకండ్స్. అలాంటప్పుడు 1440 మినిట్స్ ఉంది. అప్పుడు ఏమేస్తాము మనం సెకండ్స్? 1440 × 60 జీరో, 0 6 4 = 24, 6 4 = 24 + 2 = 26, 6 1 = 6 + 2 = 8, 86400 అంటే 86,400 సెకండ్స్ అండి. ఒక రోజులో సెకండ్స్లోకి మార్చుకుంటే. ఒక సంవత్సరంలో ఎన్ని గంటలు ఉంటాయి? రోజుకి ఎన్ని గంటలు అండి? 24 గంటలు. ఆ విధంగా ఒక రోజుకి 24 గంటలు అయినప్పుడు 365 రోజులకు చూసినట్టయితే, ఓకే, ఇది మనకు మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. మీకు మల్టిప్లైలో సింపుల్గా చెప్తాను చూడండి. ఒక రకంగా ఫిజిక్స్లో కూడా మనకు ఎక్కువ మ్యాథ్స్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాము. 5 4 = 20 చాలా వరకు చెప్పాను నేను. మీకు ఒక హింట్ ఏంటంటే, మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ బ్రాకెట్ ఏంటంటే 5 4 ఎంత ఇంటూ చేయాలి రెండింటిని. 5 4 ఎంత? 20. సో 2 పక్కన వేసుకుంటావు, 0 ఇంటూ ఉంది అంటే క్రాస్ మల్టిప్లికేషన్. వేటిని క్రాస్? ఈ రెండింటిని క్రాస్. 6 4 = 24, 5 2 = 10. ఈ పక్కన 2 మిగిలింది వేసుకున్నాం కదా, దానికి కలుపుకోవాలండి. ఇక్కడ ఎంత అవుతుంది మొత్తము? 6 36. మీకు బాగా ప్రాక్టీస్ చేస్తారంటే బాగా అర్థం అయిపోతుంది. మళ్ళీ దీని మళ్ళీ పక్కన వేసుకుందాము 3ని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఈ క్రాస్, ఈ క్రాస్ మధ్యలోటివి. 3 4 ఎంత? 12. 5 0 = 0 వేసుకునే అవసరం లేదు. 6 2 = 12 మళ్ళీ ప్లస్ చేద్దాం అన్ని. 3 4 5 6 7 ఈ పక్క 2 ఉంది, 27. మళ్ళీ 2 పక్కన వేసుకున్నాం, 7. ఈ పక్క ఏముంది మనకు? లాస్ట్ క్రాస్ అంటే 3 2 = 6, 6 0 = 0 సో వేసుకునే అవసరం లేదు. 6 7 8 8 నెక్స్ట్ లాస్ట్ బ్రాకెట్ 3 0 = 0 సో వేసుకునే అవసరం లేదు. 8 7 6 0 ఈజ్ ద రైట్ ఆన్సర్. 8 7 6 0 హవర్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ మనకి ఈ విధంగా ఇచ్చారంటే ఫస్ట్ ఈ హింట్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా 3 డిజిట్స్ కనుక ఉంటే 3 ఉండాలి. ఈ పక్క 24 కదా, సో ఈ పక్క ఖాళీ ఉంది కాబట్టి 0 అనేది వేసుకున్నాము. సో మస్ట్ ఈ బ్రాకెట్ చేయాలి, మళ్ళీ ఈ క్రాస్ చేయాలి, తర్వాత ఈ క్రాస్ చేయాలి, ఇది ఇది ఈ మధ్యలోది 3 ప్లస్ చేసుకుంటావు, క్రాస్ చేసుకొని ఇంటూ చేసుకొని, తర్వాత లాస్ట్ ఈ క్రాస్ అనేది చేసుకొని, తర్వాత లాస్ట్ బ్రాకెట్తో ముగిస్తావు. ఒకవేళ రెండే ఉన్నాయనుకోండి బ్రాకెట్ ఇంటూ బ్రాకెట్. బ్రాకెట్ అంటే 4 2 = 8, 2 2 = 4, 4 1 = 4, 4 + 4 ఎంత? 8. 2 1 = 2. ఈ విధంగా ఒక ఇంటూనే వేసుకోవచ్చు. ఒక 2 డిజిట్స్ ఉంటే, 3 డిజిట్స్ ఉంటే మాత్రము ఈ విధంగా వేసుకుంటామండి. ఇది జస్ట్ మనకు జస్ట్ ఈ డయాగ్రామ్ రూపంలో గుర్తుపెట్టుకున్నారంటే ఎట్లాంటివైనా మీరు జస్ట్లో చేసేయచ్చు, టైం సేవ్ అవుతుంది బాగా. మనకి ఎక్కువ మ్యాథ్స్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ప్రస్తుత ప్రముఖ శాస్త్రవేత్త అయినటువంటి గెలీలియో గెలీలీ ఈయన మనకు చూసినట్లయితే కాలము 1564 క్రీస్తుశకం 1642 అంతవరకు జీవించి ఉన్నారు. ఓకే, గెలీలియో గెలీలీ. ఒకప్పుడు గెలీలియో ఒక చర్చిలో కూర్చొని ఉన్నాడంట. గొలుసుతో పైకప్పు నుంచి వేలాడ దీమనటువంటి దీపం ఒకవైపు నుంచి మరొక వైపుకు నెమ్మదిగా కదలడం అనేది తను చూడడం అనేది జరిగింది. అతను చూసి ఏమనుకున్నాడు? దీపం ఒక డోలన పూర్తి చేసిన కాల వ్యవధిలో అతని నాడీ ప్రతిసారి అదే సంఖ్యలో కొట్టుకోవడం అనేది గమనించాడంట. అంటే తన నాడీ ఉంటుంది కదా, చెయ్యి మీద పెట్టుకున్నాడు, చెయ్యి అనేది పెట్టుకొని అతను ఆ దీపం అనేది ఒక డోలనం పూర్తి చేసే టయానికంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ వరకు మనకు స్టాప్ అయ్యే టయానికి అది వీళ్ళ నాడీ కూడా సేమ్లా ఉండడం అనేది గమనించుకోవడం అనేది జరిగింది. ఆ సంఖ్య ఈ సంఖ్య. సో నిర్దిష్ట పొడవు గల లోలకము
ఒక డోలనాన్ని పూర్తి చేయడానికి ఎల్లప్పుడూ ఒకే సమయాన్ని తీసుకుంటుందని చెప్పి ఈయన నిరూపించడం జరిగింది. ఈ పరిశీలనలో భాగంగానే ఇక్కడ మనకు లోలక గడియారాల అభివృద్ధికి దారి తీయడం అనేది జరిగిందండి. లోలక గడియారాలను మెరుగుపరిచి వైండింగ్ గడియారాలు, చేతి గడియారాలు అనేవి కూడా తయారు చేయడం అనేది జరిగింది రాను ఫ్యూచర్లో. ఇది మనకు సంబంధించి మెయిన్గా అయితే గెలీలియో గెలీలీ కృషి అని చెప్పి చెప్పుకోవచ్చండి. విశ్రాంతిగా ఉన్నప్పుడు సాధారణ ఆరోగ్యవంతమైనటువంటి నాడీ వ్యవస్థ, పెద్దల యొక్క నాడీ వ్యవస్థ ఎలా ఉంటుందంటే నాడీ 1 నిమిషంలో 1 మినిట్లో 72 సార్లు కొట్టుకుంటుందండి నాడి. ఓకే, అంటే 10 సెకండ్లలో 12 సార్లు అని చెప్పి ఈ విధంగా మనకి 1 మినిట్లో 72 టైమ్స్ కొట్టుకుంటుంది అని చెప్పి మనకు తెలుస్తూనే ఉంది. అంటే సాధారణంగా మనకు చాలామందికి టెస్ట్ చేస్తారు, చాలామందికి చేసిన దాంట్లో సగటు అంటే ఎవరికైతే ఎక్కువ ఎవరిదైతే వాల్యూ ఏదైతే చూపించిందో దాన్ని తీసుకుంటాం సగటు యావరేజ్గా. సో అది మనకు 72 అని చెప్పచ్చు. కొంతమందికి జస్ట్ అటు ఇటుగా ఉండొచ్చుంది. నెక్స్ట్ సౌర గడియారాలు, నీటి గడియారాలు, ఇసుక గడియారాలు యూజ్ చేసి పరికరాలకి మనకు పూర్వకాలంలో వాళ్ళందరూ మనకి టైం అనేది కనుక్కుంటూ ఉండేవాళ్ళు. మనకి ఇక్కడ జైపూర్లో అతి పెద్దది ఉంది కదండి జంతర్ మంతర్ కూడా మనకు జైపూర్లో ఉండడం అనేది జరిగింది. చాలా పెద్దది, అది చూసుకుంటే ఢిల్లీలో కన్నా చాలా పెద్దగా ఉంటుంది జంతర్ మంతర్. అక్కడ వాళ్ళు చాలా రకాలు, దాదాపు 19 రకాలు అనేటివి ఉన్నాయి. ఒక మన ముందు కూడా పిక్చర్ అనేది కూడా చూసుకుంటాము. దో ఇది మనకు జంతర్ మంతర్ అండి. ఇలాగ మనకు ఒక రకమే కాకుండా 19 రకాలు ఉన్నాయండి. ఒక్కొక్కదానికి యూజ్ చేస్తారు. ఇదైతే మనకు టైంను తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు, ఎన్ని మినిట్స్ అయింది, ఎంత సెకండ్స్ అయింది అనేది కూడా కనుక్కుంటారండి. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే ఇంకోటి ఉంటుంది, అది మనకు అమావాస్యలు కనుక్కోవడానికి, ఇంకోటైతే రాశులు కనుక్కోవడానికి, ఇంకోటైతే ఋతువులు కనుక్కోవడానికి. ఈ విధంగా 19 రకాల దాకా అక్కడ మనకు చూడవచ్చు. జైపూర్లో రాజు కట్టించడం అనేది జరిగిందండి 1700 సంథింగ్లో. ఓకే, మనకి ఇక్కడ జైపూర్లో ఉంది అతి పెద్దవి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అతి చిన్న కాల వ్యవధి ఏంటంటే సెకండ్ అండి. సెకండ్ కన్నా ఇంకా తక్కువగా అయితే కొలచలేము ప్రస్తుతానికి డైలీ యూజ్ పరంగా అయితే, కానీ ఉన్నాయండి. ఇటువంటి కొన్ని గడియారాలు సెకండ్లో 1 బిలియన్ వంతు, ఇంకా 1 బిలియన్ వంతు కూడా కొలవగలిగేటువంటి ఫెసిలిటీ ఉన్నటువంటి గడియారాలు కూడా ఉండడం అనేది జరిగింది. మైక్రో సెకండ్ మరియు నానో సెకండ్ అని చెప్పి మనం అంటూ ఉంటాము. మైక్రో సెకండ్ అంటే ఏంటంటే సెకండ్లో 1 మిలియన్ వంతు, నానో సెకండ్ అంటే ఏంటంటే సెకండ్లో 1 బిలియన్ వంతు. ఓకే, మైక్రో అంటే 1 మిలియన్ వంతు, MUM. ఓకే, నానో సెకండ్ అంటే ఇంక మిగిలిన బిలియనే కదా, సో 1 బిలియన్ వంతు అని చెప్పి పెట్టుకోవచ్చు. సెకండ్లో 1 బిలియన్ వంతు, మైక్రో సెకండ్ అంటే సెకండ్లో 1 మిలియన్ వంతు. అడుగుతూ ఉంటారు మనకు, కన్ఫ్యూజ్ కాకూడదు. 2 రివర్స్ అనేది ఇస్తారు, కింది వాటిలో రైట్ ఏది రాంగ్ ఏది చూసుకోండి అని చెప్పి. అందుకే అండి మీకు టెస్ట్ సిరీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి, కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ 7th సంబంధించి కూడా ఈ క్లాసెస్ కూడా ఏవైతే చెప్తున్నామో ఇవి కూడా లెసన్ వైజ్ మీకు ఇక్కడ క్లాసెస్ ఏ విధంగా చెప్తున్నామో అక్కడ టెస్ట్లు కూడా మీకు లెసన్ వైజ్ ఉన్నాయి. ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా ఎవ్రీ లైన్ మీకు బిట్ వచ్చే ఎవరీ లైన్ మీకు బిట్లో కవర్ అయ్యే విధంగా ఉన్నాయి టెస్ట్ సిరీస్ అనేటివి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు నచ్చితేనే ఫుల్ కోర్స్ అనేది పర్చేజ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అనేటివి ఉంటాయి, ఎన్నిసార్లైనా మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఎన్నిసార్లైనా ఎగ్జామ్స్ రాయొచ్చు, వీడియోస్ అయినా వినొచ్చు, PDFs కూడా మీకు అప్పుడు అవైలబిలిటీలో ఉంటాయి. మామూలుగా ఈ మైక్రో సెకండ్స్, నానో సెకండ్స్ మనమేమి డైలీ యూజ్లో యూజ్ చేయం, కానీ ఈ పరిశోధనలు చేస్తూ ఉంటారు కదా, శాస్త్రీయ పరిశోధన కోసం ఈ గడియారాలని యూజ్ చేస్తూ ఉంటారు, ఈ చిన్న కాల వ్యవధి గడియారాలని. ఓకే, క్రీడలలో ఉపయోగించే కాలాన్ని కొలిచే పరికరాలు అనేటివి సెకండ్స్లో 10వ వంతు లేదా 100వ వంతు కాల వ్యవధిని కొలవడానికి యూజ్గా ఉంటాయి. చారిత్రక సంఘటనల కాలాలు అయితే మనము శతాబ్దాలుగా కొలుస్తాము, ప్లస్ సహస్రాబ్దాలుగా చూస్తామండి. అంటే మనం చెప్తాం కదా 17వ శతాబ్దానికి చెందిన వాళ్ళు, కరెక్ట్ టైం అనేది మనకు తెలియదు, సో అది మనకు అర్థంగా చెప్పడం అనేది జరుగుతుంది. నక్షత్రాలు మరియు గ్రహాల యొక్క వయసు అనేది తరచుగా 1 బిలియన్ సంవత్సరాల్లో మనం తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్కటి తెలియజేయడానికి ఒక్కొక్క ప్రమాణం అనేది యూజ్ చేస్తూ ఉంటామండి. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సౌర గడియారము, ఢిల్లీలో ఉంది సౌర గడియారం అనేది. ప్లస్ దీనికన్నా జైపూర్లో అతి పెద్దదిగా ఉందండి జంతర్ మంతర్ అనేది, చాలా పెద్దది ఢిల్లీ దానిలో కన్నా. అక్కడ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కట్టడం అనేది. ఇక్కడ ఏ విధంగా చూస్తారంటే ఇక్కడ మనకి ఈ విధంగా ఒకటి మెట్ల మాదిరిగా ఉంటుందండి, మెట్ల మాదిరి మెట్లు ఉన్నట్టుగా ఇటు ఉంటుంది. ఈ పక్క ఒకటి ఇదే ఇలాగ మనకి ఉంటుంది మెట్లు ఎక్కేదానికి ఉన్నట్టుగా. ఇక్కడ మనకు చంద్రాకారంలో అర్ధ చంద్రాకారంలో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ లైన్స్ అనేటివి ఉంటాయి. ఇవి మన స్కేల్స్లో ఏ విధంగా ఉన్నాయి లైన్స్, ఆ విధంగా ఉంటాయి.
ఈ పెద్ద లైన్స్ అంటే హవర్స్ని చూపిస్తాయి, ఈ చిన్న లైన్స్ దీనికన్నా చిన్న లైన్స్ పక్కన ఉంటాయి కదా మినిట్స్ని చూపిస్తాయి, దీనికన్నా చిన్నవి ఉంటాయి పక్కన అవి సెకండ్స్ని చూపిస్తూ ఉంటాయండి. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఈ పక్క 6 నుంచి తెల్లారితే 6 నుంచి సూర్యుడు వచ్చేది ఇంకప్పుడే కదా, 6 నుంచి 12 వరకు ఈ పక్కన ఉండేదాన్ని యూజ్ చేసుకొని టైమింగ్ చెప్తూ ఉంటారు. అంటే నీడని బేస్ చేసుకొని, సపోజ్ నీడ్ అనేది ఇలాగ మనకు దీని వరకు నీడ వచ్చింది అనుకోండి, టైం అనేది ఇన్ని సెకండ్లు అయింది, ఇన్ని మినిట్స్, ఇన్ని సెకండ్స్, ఇన్ని గంటలు అయింది అని చెప్పి ఈ పక్కదంతా చూసుకుంటూ ఉంటారు. అదే తెల్లారి 12 తర్వాత నుంచి, తెల్లారి 6 నుంచి 12 వరకు ఈ సైడ్ని బేస్ తీసుకుంటారు, 12 నుంచి సాయంత్రం 6 వరకు సూర్యుడు ఉంటారు కదా, అంతవరకు ఈ పక్క దాన్ని లెక్కించుకుంటూ ఉంటారు సాయంత్రం ఎంత అయింది టైం మధ్యాహ్నం పైన అని చెప్పి. ఓకే, ఇదంతా ఉదయం టైం తెలుపుతుంది, ఇదంతా మనకు సాయంత్రం టైం తెలుపుతూ ఉంటుంది, మధ్యాహ్నము సాయంత్రం టైము. అందుకు ఇది అనేది మనకు అందుకు యూజ్ అవుతుంది. దీని నీడ అనేది ఈ పక్క ఉంది కదా, దీని మీద పన్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ గీతలను బేస్ చేసుకుని వాళ్ళు చెప్తూ ఉంటారు. మినిమంగా వాళ్ళు 20 సెకండ్స్ వరకే కొలవగలుగుతారండి, లాస్ట్ పరిమాణం అయితే 20 సెకండ్స్ కన్నా తక్కువ అయితే వాళ్ళు చెప్పలేరు. ఓకే, ఇది మనకు సంబంధించి నెట్లో ఒకసారి మీరు నెట్లోనో యూట్యూబ్లోనో సెర్చ్ చేసినట్టయితే మనకు లభిస్తూ ఉంటుంది. ఇది మనకు ఇసుక గడియారం అండి. ఇసుక గడియారం అయితే ఇలా ఉంటుంది, నీటి గడియారం అయితే ఈ విధంగా ఉంటుంది. వీటిని యూజ్ చేసుకొని పూర్వకాలంలో వాళ్ళు టైం కనుక్కుంటూ ఉండేవాళ్ళండి. ఇప్పటికైతే మనకు గడియారాలు అన్నీ ఉన్నా కానీ అప్పట్లో ఏం లేవు కదా, రాజులు అవన్నీ అట్లా మనం తయారు చేయించుకొని వాళ్ళు అప్పుడు కనుక్కుంటూ ఉండేవాళ్ళు. నెక్స్ట్లో రాకెట్లు భూమి యొక్క కక్షలోకి పంపే ఉపగ్రహాలు తరచుగా 8 కిలోమీటర్స్ పర్ సెకండ్ వరకు వడిని చేరుకోవడం అనేది జరుగుతుంది. మరొక వైపు చూసినట్టయితే తాబేలు 8 సెంటీమీటర్ పర్ సెకండ్ వడితో మాత్రమే కదులుతుంది. ఇదేమో చాలా స్పీడ్ కదులుతుంది, ఇదేమో చూడండి సెకండ్కి 8 సెంటీమీటర్స్ మాత్రమే. రాకెట్ ఏమో 8 కిలోమీటర్స్ సెకండ్కి, 8 కిలోమీటర్స్ ఎక్కువనా 8 సెంటీమీటర్స్ ఎక్కువనా, 8 కిలోమీటర్స్ అనేది ఎక్కువ అంటే ఎంత ఎక్కువ అనేది కూడా చెప్పమంటున్నారు ఇక్కడ. 8 కిలోమీటర్స్ మీకు ఇక్కడ సెకండ్స్లో ఉంది కాబట్టి దీన్ని కూడా సెకండ్స్లోకి మార్చుకుందాము, సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని కూడా సెంటీమీటర్లోకి మార్చుకుందాము. 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎంత, 1000. సో 8 కిలోమీటర్స్ అంటే 8000 అంటే మీటర్స్ అని చెప్పి, 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. సో 8000 × 100 సెంటీమీటర్స్, ఇప్పుడు సెంటీమీటర్లోకి మారింది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5 అంటే 800000 అండి, 800000 సెంటీమీటర్స్. ఇదేమో 8 సెంటీమీటర్సే. ఓకే, ఇట్లా మనకు చూసుకొని పోల్చుకోవచ్చు. మనకు రెండు పోల్చుకున్నప్పుడు కొంతమంది అయితే మనం కొన్నిసార్లు వెంటనే పసిగట్టేయచ్చు కిలోమీటర్స్ సెంటీమీటర్స్ ఏది ఎక్కువ తక్కువ అని చెప్పి. ఇక్కడ కొన్నిసార్లు నెంబరింగ్ వేరు ఉన్నప్పుడు మనం కనుక్కోలేం కాబట్టి రెండింటిని ఒకే ప్రమాణంలోకి మార్చుకోవాలి. మార్చుకుంటే దీన్నన్నా కిలోమీటర్లోకి మార్చుకోవాలి, లేదంటే దీన్నన్నా సెంటీమీటర్లోకి మార్చుకొని రెండింటిని ఒకే ప్రమాణంలోకి మార్చుకొని తర్వాత మీరు కొలుచుకోవచ్చు ఏది హై ఏది లో అని చెప్పి. ఇక్కడ ప్రయాణించిన దూరం కనుక్కోవాలంటే స్పీడ్ ఇంటూ టైం, నేను చెప్పాను కదా డయాగ్రామ్ బేస్ చేసుకుంటే డిఎస్టి. ఇప్పుడు మనకు డిస్టెన్స్ కనుక్కోమన్న, డి ఈక్వల్ టు ఎస్టీ, రెండు పక్కపక్కనే ఉన్నాయి డయాగ్రామ్లో మాకు, సో పక్కపక్కనే వేసుకున్నాం అంటే ఎస్ ఇంటూ టీ అని చెప్పి అర్థము. అదేవిధంగా కాలము డిఎస్టి, కాలం అంటే టీ, టీ ఈక్వల్ టు డి బై ఎస్ ఎస్. ఈ విధంగా మనము ఈ ఒక్క ట్రయాంగిల్తో ఈ మూడిటి ఫార్ములాని ఈజీగా మీరు చూసుకోవచ్చండి. మనం మామూలుగా స్కూటర్స్ మోటార్ సైకిల్స్ వీటన్నిటిలో మనం చూస్తూనే ఉంటాం, కార్లలోనూ బస్సెస్లోనూ. ఓకే, మనకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా, దాన్ని ఏమంటామంటే స్పీడో మీటర్ అంటామండి. అది ఒక మూలన ఏం రాసి ఉంటుంది, 1 కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి రాసి ఉంటుంది, అంటే స్పీడో మీటర్ అంటాం, దాన్ని స్పీడ్ని తెలియజేస్తుంది. అందుకే మనం ప్రమాణాలుగా ఏది తీసుకుంటాం, 1 కిలోమీటర్ పర్ అవర్, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పర్ అవర్నే మనము స్పీడ్లోకి తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది, దీన్ని మనం స్పీడో మీటర్ అంటాము. దూరాన్ని కొలిచేది ఉంటుందండి, దూరాన్ని చూపించేది ఉంటుంది, అది ఓడో మీటర్. ఇది వల్ల చూసుకుందాం ముందర పక్క మనం ఇక్కడ. ఓకే, వాహనాలు ఎంత దూరం ప్రయాణించాయని చెప్పి కొలవడానికి ఒక మీటర్ అనేది ఉంటుంది దాంట్లో, అది మనం ఓడో మీటర్ అంటాం. స్పీడ్ని స్పీడో మీటర్, మనకు పేర్లోనే ఉంది, స్పీడ్ కొలుస్తుంది కాబట్టి స్పీడో మీటర్. ఓకే, ఇంకా మిగిలిండేది మనకు ఓడో మీటర్. ఇది మనకు దూరాన్ని కొలవడానికి చూపిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1 కిలోమీటర్ పర్ అవర్లలో స్పీడ్ అనేది ఇచ్చారు, దాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చమని ఇచ్చారు. ఇక్కడ చూడండి కిలోమీటర్ అండి, 320 కిలోమీటర్ పర్ అవర్ అండి. ఓకే, అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుందాము. ఇక్కడ మనకు కిలోమీటర్స్ అంటే ఎంత, 1000 మీటర్స్ అని అర్థము. ఓకే, 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. 1 అవర్ ఈక్వల్ టు సెకండ్స్ చూసుకున్నట్టయితే 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్, మళ్ళా 60 మినిట్స్ని సెకండ్స్లోకి మార్చుకుంటాం, అంటే 60 ఇంటూ 60
టూ వేసుకోవాలండి, 60s. ఒకటేమో మినిట్లోకి మార్చడం, ఇంకోటేమో సెకండ్స్లోకి మార్చడానికి. ఈ విధంగా 0000 క్యాన్సిల్, 10/36 అనేది ఉంటుంది. దీన్ని కూడా క్యాన్సిల్ చేద్దాం. 2 5 2 1 2 2 8 16, 5/8 అనేది వచ్చింది. 5/8 మీటర్ పర్ సెకండ్లో ఉంది ఇప్పుడు. ఓకే, మనం చేంజ్ చేసేసాము కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చేసాము. అంటే 5/18 మీటర్ పర్ సెకండ్ అండి, కిలోమీటర్ పర్ అవర్ని చూసుకుంటే. ఇప్పుడు మనం డైరెక్ట్గా 320కి దీన్ని ఇంటూ చేసామంటే క్యాన్సిలేషన్ మీటర్ పర్ సెకండ్లోకి మారిపోతుంది. ఓకే, ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చూసుకోవాలి. 2 9 2 1 2 6 0. ఓకే, ఇక్కడ మనకు పాయింట్స్లో వస్తాయి. 3 3 0. ఓకే, 3 5 0 3 3 0 పాయింట్, మళ్ళా 3 వస్తుంది. ఓకే, 53.3 × 5 మళ్ళా బై 3 అనేది ఉంది. సో ఈ విధంగా మనకు క్యాన్సిలేషన్ అంతా పోగా పాయింట్లో ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇవంతా మనకు ఇదంతా చేయమంటున్నారు. ఈ స్పీడ్ అనేది ఇచ్చారు కదా మనకి వీటన్నిటితో, అంటే ప్రతిదానికి ఇంటూ 5/18 × 5/18 చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 46 − 46 అని ఇచ్చారు కదా మనకి, అంటే 40 నుంచి 46 మధ్య అని చెప్పి మనకి ఇక్కడ. నెక్స్ట్ 56 ఇవన్నీ ఉంచారు కదా, వీటన్నిటికీ మనం జస్ట్ 11 అనుకోండి 11 × 5/18 వేసుకుంటాం. సో ఈ విధంగా ప్రతిదానికి ఇంటూ 5/18 వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఒక ఎక్స్ట్రా మ్యాటర్ చెప్తాను, మీటర్ పర్ సెకండ్ ఉండండి. ఓకే, మీటర్ సంథింగ్ ఒక 10 మీటర్ పర్ సెకండ్ ఉంది, దీన్ని కిలోమీటర్లోకి మార్చండి అన్నారనుకోండి. ఇప్పుడు కిలోమీటర్ని మీటర్స్లోకి మార్చాలంటే ఏం చేస్తావు, కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18 ఇంటూ చేసాము. సో ఇక్కడ మనకు మినిట్స్ పర్ సెకండ్ ఉంది, దీన్ని మనం కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5 వేస్తాము, రివర్స్ వేస్తాము. సో ఈ విధంగా కిలోమీటర్స్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ మార్చాలంటే 5/18, మీటర్లో ఉన్నటువంటి ఆన్సర్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5, అంటే 10 × 18/5, 5 2 10 18 2 36, 36 కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి చెప్పచ్చు. సో ఈ విధంగా కిలోమీటర్స్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి ఏ విధంగా మార్చుకోవచ్చు, మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది ఇక్కడ చూసుకున్నామండి. నెక్స్ట్ చూద్దాము, ఇది కూడా మనం ఓడోమీటర్ చెప్పుకున్నాము. సో ఈ దీనికి మించి ఇక్కడ ఏం మనకి ఏమైంది గ్రాఫ్ గీయమని చెప్పి ఇచ్చారు, అంతే. అంత ఎక్స్ట్రా మ్యాటర్ ఏం అవసరం లేదు మనకి. ఏ విధంగా గీయాలి అనేది కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు లంబంగా తీసుకోవాలి. ఓకే, ఇది లంబంగా ఉన్నట్టు కదా దీనికి. ఇంకా ఇక్కడేమో ఎక్స్ అనుకుంటాం, ఇక్కడేమో వై అనుకుంటాము. ఈ రెండు కలిపేటువంటి బిందువులు ఏమైతే ఉన్నదో ఇది మనం 0 అని చెప్పి అనుకుంటాము. ఇక్కడ నెంబర్స్ అనేటివి ఓన్లీ పాజిటివ్ నెంబర్సే వేసుకుంటాము. ధన అంటే మనకి ఏంటంటే పాజిటివ్ నెంబర్స్, 2 4 6 అన్న మనకు 1 2 3 అట్లనే వేసుకోవచ్చు మన స్కేల్ బట్టి. ఓకే, మనకు ఇక్కడ 10 20 30 40 మన స్కేల్ బట్టి మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. ఇది మనకు గ్రాఫ్ తీసుకునేటువంటి పద్ధతి. ఇక్కడ మామూలుగా చూసుకున్నట్టయితే ఎక్స్ అక్షం పైన కాలాన్ని సూచిస్తాము, వై అక్షం పైన దూరాన్ని సూచించుకోవడం అనేది జరుగుతుంది. దీని యొక్క స్కేల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, 1 మినిట్ = 1 సెంటీమీటర్, 1 కిలోమీటర్ = 1 సెంటీమీటర్ లెక్కన మనం ఇక్కడ వేసుకోవడం అనేది జరిగింది. కాలం అయితే ఏంటంట 1 సెంటీమీటర్ = 1 మినిట్ అనే అర్థము అని చెప్పి, అంటే 1 మినిట్ 2 3 4 5 మినిట్స్ అట్లాగా మనకి ఒక్కొక్కటి 1 మినిట్ అని చెప్పి. ఇక్కడ దూరం చూసుకున్నట్టయితే 1 సెంటీమీటర్ అనేది 1 కిలోమీటర్ కిందకి లెక్క, అంటే ఇంతవరకు వస్తే 2 సెంటీమీటర్స్ అని, 3 4 5 సెంటీమీటర్స్ అని, 5 కిలోమీటర్స్ అని చెప్పి. సో ఈ విధంగా వేసుకోవడం జరుగుతుంది. ఇది మనకు ఇక్కడ మనము ఎక్కువగా కాలాన్ని చూసిస్తూ ఉంటాం, ఇక్కడైతే దూరాన్ని చూసిస్తాం. ఎక్స్ యాక్సెస్ మీద కాలాన్ని, వై యాక్సెస్ మీద దూరాన్ని, ఇది ఒకటి మనకు జస్ట్ చూసుకోవాలి ఇంపార్టెంట్గా ఏ అక్షం మీద ఏ చూపిస్తాము అని చెప్పి. గ్రాఫ్ గీయాలంటే సరైన స్కేల్ను ఎంచుకోవడానికి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటివో కొన్ని చూద్దాము. ప్రతి రాశి యొక్క అత్యధిక మరియు అత్యల్ప విలువల మధ్య వ్యత్యాసం అనేది చూసుకోవాలి. అంటే అత్యధిక విలువ ఉంటుంది కదా, మరియు అతి చిన్న విలువ కూడా ఉంటుంది. సో దాని మధ్య వ్యత్యాసం ఎంత ఉందో చూసుకోవాలి. దాన్ని బట్టి మనం ఇక్కడ చూడండి, ఒకవేళ నువ్వు 8:30 నుంచి తీసుకున్నావు కాదు మనకి ఇక్కడ. ఓకే, మళ్ళీ అది కాకుండా ప్రతిదీ తీసుకోవాలంటే అవ్వదు కదా. సో అందుకే మనము గ్రాఫ్కి అనుగుణంగా 30 30 మినిట్స్ డిఫరెన్స్తో తీసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఎంత తీసుకోవాలనేది మనము దీన్ని బేస్ చేసుకొని చూసుకోవాలి అని చెప్పి. గ్రాఫ్లో విలువలను సౌకర్యవంతంగా గుర్తుంచుకోవడం కోసం ప్రతి రాశి యొక్క మధ్యమ విలువలు తెలుసుకుంటే స్కేల్ను ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. గ్రాఫ్ కాగితం యొక్క గరిష్ట భాగాన్ని ఉపయోగించుకోవడానికి 25 × 25 పరిమాణంలో ఉన్న గ్రాఫ్ని తీసుకోవడం అనేది జరుగుతుంది ఎక్కువగా, 25 × 25 పరిమాణంలో. ఓకే అండి, మనకు ఒక స్క్వేర్ షేప్ అనేది వస్తుంది, ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి, అదంతా ఈక్వల్ సెంటీమీటర్స్లో.
ఇది మనకు సంబంధించి గ్రాఫ్ గీసుకునేటప్పుడు ఏమి గుర్తుంచుకోవాలనేది కూడా మనకు చూసుకున్నాము. ఇక్కడ మనం చూద్దాం ఇంకా ఆన్సర్స్ అనేటివి. కింది చలనాలు ఏంటివి? స్థానాంతర, వృత్తాంతర మరియు ఆవర్తన చలనాలను వర్గీకరించండి అని చెప్పి ఇచ్చారు. స్థానాంతర అంటే ఏంటంటే స్ట్రైట్ లైన్ అంటాము, వృత్తాకార అంటే సర్కులర్ అని అంటాము, డోలన చలనం ఆవర్తన చలనం ఉంది కదా, సో దాన్ని అయితే ఆక్సిలేటరీ మోషన్ అని చెప్పి అంటాము. ఇక్కడ మనం చూద్దాము పరిగెత్తు ఉన్నప్పుడు మీ చేతుల యొక్క కదలిక ఎలా ఉంటుంది? ముందుకు వెనక్కి పోతూ ఉంటుంది, అంటే డోలన అంటే ఆక్సిలేటరీ మోషన్ ఫస్ట్ది. తిన్నని రహదారిపై బండిని లాగుతున్న గుర్రం చలనం, తిన్నని రహదారి పైన బండిని లాగుతున్నటువంటి గుర్రం చలనం ఏమవుతుంది? స్థానాంతర అంటే స్ట్రైట్ లైన్, సరళరేఖ మార్గం అని చెప్పచ్చు. రంగుల రాటంలో పిల్లవాడి యొక్క చలనము, రంగుల రాటం ఎలా తిరుగుతుంది? ఇలా తిరుగుతుంది. సో పిల్లవాడు కూడా ఈ నుంచి ఇటు కుజ్జులో కూర్చొని తిరుగుతూ ఉంటాడు. సో అందుకే దీని ఏమంటాం? వృత్తాకార చలనము, సర్క్యులర్ మోషన్. తూగుడు బల్లపై పిల్లవాడి చలనము, తూగుడు బంద అంటే ఏంటంటే ఉయ్యాల, ఇలా 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 తిరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా మనకు డోలన చలనం అండి, డోలన చలనము. ఆక్సిలేటరీ మోషన్, విద్యుత్ గంటపై ఉన్న సుత్తి చలనము, విద్యుత్ గంట మీద ఉన్నటువంటి సుత్తి చలనం అంట, ఇది కూడా మనకి డోలన చలనమే, ఈ పక్కకి పక్కకు తిరుగుతూ ఉంటుంది కాబట్టి. తిన్నని వంతెని మీద రైలు చలనం, తిన్నని వంతెని మీద రైలు ఎలా వెళ్తుంది? చక్కగా వెళ్తుంది. సో స్థానాంతర లేదా సరళ రేఖ చలనము. నెక్స్ట్ క్రింది వాటిలో సరి కానివి ఏంటివో చెప్పమన్నారు. కాలానికి ప్రాథమిక ప్రమాణం ఏంటి? సెకండ్. పెద్ద ప్రమాణం అయితే మినిటు లేదా హవర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. చిన్న ప్రాథమిక ప్రమాణం సెకండ్. ఒకవేళ వడికి అండి, వడికి కూడా ఇచ్చారు కదా మనకు టెక్స్ట్ బుక్లో, వడికి మీటర్ పర్ సెకండ్ అని చెప్పచ్చు. ప్రతి వస్తువు స్థిర వడితో చెల్లిస్తుంది, ప్రతి వస్తువు స్థిరంగా ఉన్నటువంటి వడితోనే చెల్లిస్తుందా అండి? అంటే స్పీడ్ ఒకేలా ఉంటుందా? లేదు కదా, ఒక్కొక్క దాన్ని బట్టి ఒకటి మారుతూ ఉంటుంది. సో ఇది రాంగ్, ఫాల్స్. ఫస్ట్ ది ట్రూ. రెండు పట్టణాల మధ్య దూరాలను కిలోమీటర్లలో కొలుస్తారు. ఎస్, కొలచొచ్చు, ఏం కాదండి, ఎందుకంటే దూరం ఎక్కువ ఉంది కదా, సో కిలోమీటర్లో కొలుస్తాం వీలుగా ఉండడానికి మనకు. ట్రూ. ఒక లోలకం యొక్క డోలనావర్తన కాలం స్థిరము, అది ఎలా అవుతుంది? లేదండి, లోలకం యొక్క డోలనావర్తన కాలం స్థిరంగా ఉండదు, రాన్ తగ్గిపోయి చిన్నగా తిరిగి 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 మళ్ళీ స్టాప్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్లో గట్టిగా తిరిగినప్పటికీ తర్వాత చిన్నగా స్టాప్ అవ్వేటప్పుడు చిన్నగా మూవ్ అవుతూ స్టాప్ అవుతుంది. సో స్థిరంగా కాదు, సో ఫాల్స్. రైలు యొక్క వడిని మీటర్ పర్ గంటల్లో తెలియజేస్తారు, కాదండి కిలోమీటర్ పర్ అవర్లో తెలియజేస్తారు. మీటర్ పర్ సెకండ్ పెట్టుకోవాలి, గంటకు కాదు, కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది కూడా ఫాల్సే. 2 ఫాల్స్, 4 ఫాల్స్, 5 ఫాల్స్. ఒక లఘు లోలకం 32 సెకండ్లో 20 డోలనాలు పూర్తి చేసింది, ఆ లోలకం యొక్క డోలనావర్తన కాలం ఎంత? నేను ఆల్రెడీ పైన చెప్పాను, ఇక్కడ చూడండి. ఒక డోలనాలు 20 డోలనాలు పూర్తి చేసినటువంటి సమయము బై 20 వేసుకుంటే వచ్చేటువంటి ఆన్సరే అని చెప్పి. ఇక్కడ 20 డోలనాలు పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంది? 32 సెకండ్స్. సో ఇక్కడ చూసుకుంటే 2 10s are 20, 2 1s are 2 6s are, సో 1.6 ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండు స్టేషన్ల మధ్య దూరం 240 కిలోమీటర్స్, ఆ దూరాన్ని ప్రయాణించడానికి ఒక రైలుకు 4 గంటల సమయం పట్టింది. అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇచ్చారు, టైం అనేది ఇచ్చారు, ఆ రైలు యొక్క స్పీడ్ ఎంత? ఎస్ కనుక్కోమన్నారు. సో డయాగ్రామ్ వేసేసేయండి, డిఎస్టీ. ఇక్కడ మనకు స్పీడ్ కనుక్కోమన్నారు, సో ఎస్ ఈక్వల్ టు D/T, 240/4. 2 కిలోమీటర్స్ ఉంది, ఇది హవర్స్లో ఉంది. సో సరిపోయింది కదా, రెండు సేమ్ ప్రమాణాల్లోనే ఉన్నాయి కదా. ఒకవేళ పైన మనకు మీటర్ ఉంది, కిందకి హవర్ ఉంది అంటే మార్చండి మనము. పైన కిలోమీటర్లో ఉంది, కింద హవర్లో ఉంది, సో సరిపోయింది స్పీడ్ యొక్క ప్రమాణాలలో. క్యాన్సిలేషన్ చూద్దాం, 4 1s are 4 60s are 240, సో 60 కిలోమీటర్ పర్ హవర్. గడియారం ఉదయం 8:30 సమయానికి చూసినప్పుడు ఒక కారు ఓడోమీటర్ రీడింగ్ ఎంత? 5 7 3 2 1. 8:50 చూస్తే అంటే 8:30కి ఇలా ఉన్నింది, 8:50కి అంటే ఒక 20 నిమిషాల గ్యాప్, 20 నిమిషాల గ్యాప్లోనే మనకు 5 7 3 3 6 అయింది. అంటే ఎంత డిఫరెన్స్ మనకి? 15 కిలోమీటర్లు హై అయింది 20 నిమిషాల్లో. అక్కడ మనకి ఏం కనుక్కోమన్నారు? కారు కదిలిన దూరం ఎంత? ఈ సమయంలో కారు వడిని కిలోమీటర్ పర్ మినిట్స్లో లెక్కించండి, కిలోమీటర్ పర్ హవర్లో కూడా లెక్కించండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కారు దూరం కనుక్కోమన్నారు, అంటే డిఎస్టీ. దూరం ఎంత? స్పీడ్ ఇంటూ టైము. స్పీడ్ ఎంత? సారీ
కారు కదిలిన దూరం మనకు ఆల్రెడీ 15 కిలోమీటర్స్ వచ్చేసింది కదా. సో ఫస్ట్ దానికి ఆన్సర్ ఎంత? 15 కిలోమీటర్స్. ఇప్పుడు మనం కారు స్పీడ్ని కనుక్కుందాము. కారు స్పీడ్ కనుక్కుంటే డిస్టెన్స్ బై టైమ్, డిస్టెన్స్ ఎంత? 15/20. 15 కిలోమీటర్స్ బై 20, ఇది వేసుకోండి, 20 మినిట్స్, ఎందుకంటే మనకు ప్రమాణాలు వేరుగా ఉన్నాయి కాబట్టి చూసుకోవాలి. వడిని కిలోమీటర్ పర్ మినిట్స్లో లెక్కించమన్నారు. సో 15/20 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ కిలోమీటర్స్ బై హవర్లోకి వడిని మార్చినట్టయితే, కింద మూడో క్వశ్చన్కి ఇక్కడ మనకి కిలోమీటర్స్ పైన సరిపోతుంది, ఇది హవర్స్లోకి మార్చాలి. అంటే 20/60 అంటే మనకి ఏమొస్తుందండి? 20/60 ఇక్కడ మనకు హవర్స్ అనేది అవుతుంది. ఇక్కడ మనకు 15 × 20/60 పైకి వెళ్ళిపోతే 60/20, 0 0 cancel 2 3 15 × 3 = 45 km/h ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి పైన ఏమున్నట్టు, 15/1 ఉన్నట్టు, బై 20/60 కదా. సో దీన్ని మనం పైకి తీసుకెళ్ళిపోయాం మనకు అనుగుణంగా ఉండడానికి. 20/60 దీని పైకి తీసుకెళ్ళిపోతే 15/1 × 60/20 అవుతుంది. పైకి తీసుకెళ్ళినప్పుడు ఇది రివర్స్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం క్యాన్సిలేషన్ అనేది చూసుకున్నాము. ఓకే, ఇది మనకు 45 కిలోమీటర్స్ పర్ హవర్. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటే అర్థమైపోతుంది అండి వెంటనే. సల్మా తన ఇంటి నుండి సైకిల్పై తన పాఠశాలకు చేరుకోవడానికి 15 నిమిషాలు పడుతుందంట. సైకిల్ 2 మీటర్స్ పర్ సెకండ్ వడితో ఉండే ఆమె ఇల్లు పాఠశాల మధ్య దూరం ఎంత? టైం ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు, డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. ఓకే, డిఎస్టి చూసుకుంటే డిస్టెన్స్ అంటే ఎస్టీ అంటే స్పీడు, టైము 2 మీటర్ పర్ సెకండ్ × 15 మినిట్స్. ఇక్కడేమో మినిట్స్లో ఉంది, ఓకే ఇక్కడేమో సెకండ్స్లో ఉంది. సో దీన్ని కూడా మనము సెకండ్స్లోకే మార్చుకుందాము. సెకండ్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి? 15 మినిట్స్ అండి. ఓకే, 1 మినిట్ = ఎంత? 60 సెకండ్స్. అలాంటప్పుడు 15 మినిట్స్కి ఎంత? 15 × 60. సో అదే వేసుకున్నాం మనం, 15 × 60. ఇప్పుడు ఇదంతా మనము ఇంటూ చేసుకోవాలి. నెక్స్ట్ 15/6 ఎంత అండి? 90. ఇది 0 × 0 × 2 మీటర్ పర్ సెకండ్. ఇక చూసినట్టయితే 9 × 2 = 18. 1800 మీటర్ అర్థం ఇక్కడ. ఓకే, 1800 మీటర్లు. ఓకే, ఇక్కడ మనకు ఒకవేళ కిలోమీటర్లు అడిగారు అనుకోండి, 1.8 కిలోమీటర్, కిలోమీటర్లో అయితే 1.8 మీటర్స్లో అయితే 1800 మీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కింది సందర్భాల్లో చలనాలకు దూరం కాలం గ్రాఫుల్ని గీయమన్నారు. సో ఇదే మనకు డయాగ్రామ్ కాబట్టి అవసరం లేదు. కింది సందర్భాల్లో ఏది సరైంది అని ఇచ్చారు. ఇక్కడ స్పీడ్ = డిస్టెన్స్ టీ అంట. ఓకే, స్పీడ్ = T/D అంట. స్పీడ్ = 1/dt. స్పీడ్ = డిస్టెన్స్ బై టైమ్. ఇక్కడ మనకు డయాగ్రామ్ వేసుకుంటే S = D/T, ఇది ఒక్కటే మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. S = dt, D/T రాయాలి. S = T/D, అది కూడా రాంగే. S = D/T రాయాలి, కానీ T/D కాదు. S = 1/దూరం × కాలం అంట, కాదండి. సో ఆప్షన్ 2 ఒక్కటి మాత్రమే రైట్ ఆన్సర్. ఇక్కడంతా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మనకు 9th. వడి యొక్క ప్రాథమిక ప్రమాణం ఏమిటి? మనం ఆల్రెడీ చూసుకున్నాం కాలానికి ప్రాథమిక ప్రమాణం సెకండ్, వడికి ఏమిటి స్పీడ్కి? మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీటర్ పర్ సెకండ్. ఒక కారు 15 నిమిషాల పాటు 50 కిలోమీటర్ పర్ అవర్, తదుపరి 15 నిమిషాలు 60 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ప్రయాణించింది. కారు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? ఇక్కడ టైం ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు, ఇక్కడ టైం ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు, డిస్టెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ దీన్ని కనుక్కుందాం, రెండు కలిపేద్దాం మళ్ళీ. ఓకే, నెక్స్ట్ డిఎస్టీ మనం వేసుకున్నాం డయాగ్రామ్. డిస్టెన్స్ కనుక్కోవాలంటే S × T. ఎస్ అంటే ఏంటి? స్పీడ్. 40 × T, 15 నిమిషాలు. ఇక్కడ మనకు మినిట్స్లో ఉంది, సో మనకి ఇక్కడ గంటల్లో ఉంది స్పీడ్ అనేది. సో మనం దీన్ని గంటల్లోకి మార్చేద్దాం. 15/60, 15 × 40 × 15/16 అండి. 15 × 15 = 60, 4 × 4 = 10, అంటే డిస్టెన్స్ ఎంత ఇక్కడ మనకు? 10 కిలోమీటర్స్ అని చెప్పి చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూద్దాము. 60 × 15 = 60, ఇక్కడ కూడా మనకు చూడండి గంటల్లో ఉంది, ఇదేమో మినిట్స్లో ఉంది. సో మనకు గంటల్లోకి మార్చుకున్నాం. 60 × 60 = 15. ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది చూసుకున్నట్టయితే 15 + 10 కిలోమీటర్స్ ఎంతండి? 25. సో ఆప్షన్
టూ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. దీంతో మనకి ఈ లెసన్ కూడా కంప్లీట్ అవుతుందండి. ఇది మనకు లాస్ట్లో ఒకటి చూసుకున్నట్టయితే నీడ గడియారం అనేది ఏ విధంగా యూజ్ చేస్తారు అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక త్రిభుజాకారంలో ఒక అట్ట మొక్కను కట్ చేసి ఇక్కడ మనకు గుంతగా ఉన్నటువంటి దీంట్లో పెడతామండి. దీన్ని ఏమంటామంటే నోమన్ అని చెప్పి అంటాం. ఇక్కడ ఇచ్చారు మనకి నోమన్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. అట్ట మొక్క త్రిభుజాకారంలో కత్తిరించి పెట్టాం కదా, దీన్ని బేస్ చేసుకొని నీడ అనేది ఏ పక్క పడుతూ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అప్పుడు లెక్కిస్తూ ఉండేవాళ్ళు సమయాన్ని. ఇదంతా మనకు ప్రయోగం, ఓకే, ఏం అవసరం లేదు, ఇది మాత్రం చూసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీన్ని ఏమంటారంటే నోమన్ అని అంటారండి, ఇది ఒకటి చూసుకోవాలి. ప్లస్ ఇది ఎప్పుడు ఏ దిశలో ఉండాలని చెప్పి ఈ దిశలో మాత్రమే పెడతారు. ఈ దిశలో పెట్టినప్పుడు మాత్రమే ఖచ్చిత టైం చూపిస్తుంది. అది ఎప్పుడు అంటే ఉత్తర దక్షిణ ధ్రువంలో మాత్రమే ఉండాలి. అంటే నార్త్ ఉత్తరము, సౌత్ దక్షిణము, ఈ దిక్కులో మాత్రమే ఇది మనకు ఈ నోమన్ని పెట్టినట్టయితే అప్పుడు మనకి కరెక్ట్గా చూపించడం అనేది జరుగుతుందండి. ఇది కూడా మనకు యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు పూర్వకాలం కూడా, ఇది యూజ్ చేసేవాళ్ళు. మనకు జంతర్ మంతర్ చెప్పాను కదా, ఇది జైపూర్లో, అక్కడ కూడా మనం చూడవచ్చండి. ఇది మనకు సంబంధించి నెక్స్ట్ మనకు లాస్ట్ పాయింట్ చూద్దాము. భారతదేశంలో సమయపాలన సేవలు న్యూఢిల్లీలో నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ద్వారా మనకు అందించడం అనేది జరుగుతుంది. న్యూఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ద్వారా మనకు అందించడం జరుగుతుంది. మన భారతదేశంలో సమయపాలన అనేది గడియారం సెకండ్స్లో 1,000,000 వంతు ఖచ్చితత్వంతో కాల వ్యవధిని కొలవగలదు. వాళ్ళు ఉపయోగించేటువంటి గడియారం అనేది ప్రపంచంలో అత్యంత ఖచ్చితమైన గడియారాన్ని యూఎస్ఏలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అత్యంత ఖచ్చితమైనదండి ప్రపంచంలోనే చూసుకుంటే. ఈ గడియారము 20 మిలియన్ల సంవత్సరాల పాటు నడిచిన తర్వాత కూడా 20 మిలియన్ సంవత్సరాల పాటు నడిచిన తర్వాత 1 సెకండ్ని కోల్పోవడం అనేది జరుగుతుందండి. ఓకే, ఓయమ్మ, దాదాపు 20 మిలియన్ సంవత్సరాలు అంటే చాలా మనకోకే. అంత వాచ్ అంతవరకు వర్క్ చేసిందంటే 1 సెకండ్ అనేది తగ్గి చూపిస్తుందంట. ఓకే, అది మనకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎక్కడుంది? నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన గడియారాన్ని చూపించేది ఏది అభివృద్ధి చేసింది అంటే యూఎస్ఏలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఓకే, 20 మిలియన్ల సంవత్సరాల పాటు నడిచిన తర్వాత ఎన్ని సెకండ్స్ కోల్పోతుంది అంటే 1 సెకండ్ మాత్రమే కోల్పోవడం అనేది జరుగుతుంది ఇది. ఓకే, ఇది మనకు సంబంధించి. దీంతో ఈ లెసన్ కూడా కంప్లీట్ అవుతుంది. మీరు ఇక్కడ లెసన్స్ వినండి, అక్కడికి వెళ్ళి టెస్ట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇన్ టైంలో మీకు సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకసారి మీరు టెస్ట్ అనేది రాసినట్టయితే మీకే తెలుస్తుంది. ఒక బిట్ కూడా మిస్ కాకుండా మీకు అందివడం అనేది జరిగిందండి. మెయిన్ టెక్స్ట్ బుక్సే ఫోకస్ చేసుకుని అడుగుతారు ఎగ్జామ్స్లో. ఈ టెక్స్ట్ బుక్స్ కనుక మొత్తం మీరు చదువుకున్నారంటే కనుక 80% సిలబస్ ఇక్కడే కంప్లీట్ అవుతుంది. అందుకనే మనం టెక్స్ట్ బుక్స్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాం. 3rd నుంచి 6th వరకు, ఇప్పుడైతే 7th కూడా కంప్లీట్ చేయబోతున్నాము. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ DSC 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూస్ చేసుకొని మీరు ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కే పొందవచ్చు. 499 రూపీస్కే మీరు పొందడం అనేది జరుగుతుంది. ఈ కూపన్ కోడ్ కనుక క్లిక్ చేసినట్టయితే ఇది ఓన్లీ ఫెస్టివల్ వరకే ఆఫర్ ఉంటుంది. సో చూడండి, మీరు ఇక్కడ త్వరగా పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అండి. ఓకే,